పాలల్లో నా నీళ్లు కలపటం నథింగ్ స్పెషల్, నీళ్ళల్లో నా పాలు కలపటం సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. పాలు పైవా, ఏంటి పోసేది? పాలు పాలా? ఇప్పుడు పోసాగా. ఏంటి పాల గిన్నె కట్టుకుంటా నీళ్ళనుకున్నారా? నీళ్ళా? మన పెద్దలు ఏమన్నారు? ఏమన్నారు? తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీళ్ళు. అవునా కదా? అవును. మరి అది చూడు, ఇది తెల్లగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. తెల్లగా ఉన్నాయి. అయితే లీటర్ పోయి పైన ఈ పాపారావు. అబ్బా, ఈ పాపారావు నీళ్లు పోసినా పాలు పోసినట్టే. పాలు కథ అయిపోయింది. పాపారావు, రెండు లీటర్లు పాలు పోయి. రెండు లీటర్లా? నువ్వు పద నేను వస్తున్నా, నువ్వు పద నేను వస్తున్నా. రెండు లీటర్లు అడిగాడే, మన దాంట్లో ఉన్నది ఒక లీటరేనే. ఎలా 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 రెండు లీటర్లు? వచ్చింది ఐడియా. రావే 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 వత్తావా వత్తావా. పొద్దున్నే చెమ్ము చేతిలో పుచ్చుకుని రావే రావే అని పాడుతున్నావు. యవతిని పిలుస్తున్నావు? ఏంటి యవతిని పిలిస్తే అవతూరుకుంటది? నాలో నేను అనుకుంటున్నానా? అంటే 5 రోజుల నుంచి రావట్లేదు. ఊపు కోసం పాడుకుంటారా? ఊపు కోసం పాడుతున్నావా? సరే ఊదుగారు గాని ఇదిగో తీసుకో. అమ్మ బాబు, ఇప్పుడు నా పరిస్థితి ఏముంది? ఇదిగో ఆ చెట్టు చాటుకి వెళ్ళి పని కాని ఇచ్చాయి, తర్వాత నీళ్ళు పంపిస్తా. త్వరగా పంపిస్తావా? ఆలస్యం అయితే ఆకులు తగ్గేసి అయిపో. ఇది పాలల్లో ఫెనాయిల్ పోయ్యా. ఆస్తి పాస్తులు ఎలాగూ బెరగట్లేదు కదా అని గడ్డం మెస్తున్నావా? ఇట్టుంటే లచ్చిందేవి దగ్గర రాదురా. ఉండు, నొన్న గీక్తా. ఒరే, నువ్వు అక్కడ 2 గంటలు కూర్చోరా. జీబులో డబ్బులు లేవురా? డబ్బులు లేకపోతే ఖాతాలో రాసుకుంటలేరా? ముందొచ్చి కూర్చున్న మా అమ్మ వదిలేసి వాడికి పోస్తారా క్రీము? మాకు ఇక్కడ ఎండిపోతాం. ఎండుద్దా నాకు తెలుసా, అందుకే ఆ కుండ నిండా నీళ్లున్నాయి, తడుపుకుంటూ కూర్చోండ్రా. వీడితో గడ్డం గీయించుకునే కంటే తిరుపతి వెళ్ళి గుండు గీయించుకోవడం సులభంరా. అరే, ఆడిన అమ్మ జోకులు ఎత్తున్నాడు అనుకుంటున్నావా? ఆడి చేతి మీద పడ్డ కాకిరెట్ట నీ చొక్కా పోస్తున్నాడే. దారిని ఎవరని పోతాను చెప్పండి రా, పూసి కూసో పెడతా. ఒరే ఈరిగే, నీ చేతి పట్టుకోను, నీ కత్తి కాకులు ఎత్తుకెళ్ళా, నీ క్రీములు కుక్కల్లాగా, నీకో మాట చెప్తావు. అబ్బా, అలవాట్లు పొరపాటును పూసాను లేవే, విషయం ఏమిటో చెప్పు. 10వ తరగతి పిల్లలు ఈ పరీక్ష ఫలితాలు వచ్చాయంట. ఫలితాలు వచ్చినాయా? అరే, మీరు తడుపుకుంటూ కూర్చోండి, నేను ఫాస్ట్కి వెళ్ళి ఫాస్ట్కి వచ్చేస్తాను. ఓల్తాగడం కోసం పట్టణం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి? బాటలు దూతున్నానా? నీ చేతులు ఏమన్నా పడిపోయాయా? కాళ్ళతో ఉతుకుతున్నా? చేతకాని చేతులతో ఉతుకుతారు, నేను ఇలాగే వెరైటీగా ఉతుకుతాను, అప్పుడే శుభ్రం అవుతాయి. ఏటి కాళ్ళ? కాదే బట్టలో. నీ వాళ్ళకు సొత్త కుంటలకు మట్టి తొక్కుతున్నట్టుంది. ఇదిగో, నన్ను నా కాళ్ళని ఏమన్నా అన్నావు అంటే నీ కళ్ళు పోతాయి. రాములోరు పాదాలు తాకి రాయి సావిత్రి. అహల్య, మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి, అది మనకెందుకులే. అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి. అందరి బట్టలు ఇట్టాగే శుభ్రం చేస్తున్నావా? ఓ, మన ఊరు మున్సిపల్ వార్డు మెంబర్ల కాణించి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా. అమ్మో, రెడ్డప్పై కూడా? నీకెవరికాని ఎదిరించే ధైర్యం లేదే. నన్ను చూడు, ఆరు బట్టలు కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను. చాలే సంబడం, ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది, అప్పుడు ఈ బండతానంలో నీ సమాధి ఉంటుంది. ఇదిగో, మా వంశంలో ఇంతవరకు ఎవడో కాలు జారలేదు తెలుసా?
పొద్దుకుపోతుంది, పేపర్ వచ్చేసి ఉంటుంది. ఏంటి హోటల్ అంతా కళకళలాడుతుంది? ఈ కళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావు అన్నమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడే. అదేంటి 41 టీలు చేసావన్నావు కదా, చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావండి. వద్దులేరా, నేను పేపర్ చదువుదాని వచ్చాను. ఎలా అందుకే వచ్చారు? అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగలేస్తారు. ఇలా అమ్మ కలుసు వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసురుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు, ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తారైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత పేపర్ అంత సీరియస్ గా చదివేస్తున్నా? ఇదేంటి ఐశ్వర్య రాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా. సమ్మానకాన్ అనుకుంటా ఏంటారు నువ్వు? కేశవులు అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? పేపర్ వచ్చిందా? అదే పేపర్కి వచ్చింది చెప్పలా. ఒరే అయినా పేపర్ నీకెందుకు రాదు, చదువు రాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా? అయితే ఇదిగో. అది కాదు. ఏంటి? ఇలా మన పిల్లలు పరీక్షా ఫలితాలు వచ్చినాయంట. అలాగా ఇంకెక్కడ పేపర్ రా బాబు. అయితే మన బేవరసిన కొడుకులు గట్టెక్కుతారో లేదు. ఏ డ్రై చంటిగాడేటి వెళ్ళాడ్రా. పిడకలు చేస్తున్నాడము. రేయ్ మంచి పాట రాశాను రండ్రా. ఇక్కడ కొడుతుంది పేడ కుంప అనుకున్నాను. నీ పాట కుంప చీ. పందికేం తెలుసురా పాండ్స్ పౌడర్ విలువ. అలాగే నా పాటల పరిమళం మీకు తెలియదులేరా? పరిమళం పరిమళం పాట రాయడానికి ఇంతకంటే మంచి వాతావరణం దొరకలేదంట్రా. రేయ్ మనసు ఎక్కడ స్పందిస్తే అక్కడే పాట రాసుకోవాలరా. ఓ మంచి పాట రాశాను వినండి. అంత పని చేయకరా, నేను చూస్తుంటే నిజంగా ఎముడో గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే ఎముడి చేతిలో ప్రాణాలు తీయడానికి యమ పాసం, ఈడి చేతిలో మన ప్రాణాలు తీయడానికి పాటల పుస్తకం. అలాగే అనండ్రా గాడిదల్లారా. ఏదో ఒక రోజు నా పాటనే ప్రాణంగా ప్రేమించే అభిమాని నాకు దొరకపోదు. బెస్ట్ ఆఫ్ లక్ రా. థాంక్స్ రా. నీ కథ నీ కాబోయే అభిమానికి. మీరు నాతో మాట్లాడకండ్రా. నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చావురా. ఏంటిది? అదే మా రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యారన్నమాట, కంగ్రాట్స్ రా. తిరుగు. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, మేము పేరు చాలా సంతోషపడుతుంటేనే. అసలు మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నాం? గోచి కట్టుకుని ఈది పడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా? అవును. మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం. నా కోసం మీరు ఎంత పని చేశారా? నీ కోసం ఎగ్జామ్స్ ఏంట్రా, కావాలంటే ప్రాణాలని ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా, దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం, హాస్పిటల్లో ఉంటాం గాని. తప్పు చేస్తే ఎవరినైనా కొడతానరా? ఇవాళ నువ్వు దొరకపోయావో సగం మీద గురికి తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక, నీ తుప్పు రాకపోతే ఇయ్యాలా? చుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే. నేను ఖాళీకున్నానా? నేను ఖాళీకున్నానా? నువ్వు పరిస్థితి అన్నా. అతను నేను ఎందుకు తప్పానో తెలుసా? ఆ ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. చేతకలేదా? తప్పుతావా?
అమ్మ నల్లు తప్పితే బాషా పెట్టు, నేను తప్పితే బాతావే నానా. అమ్మ తప్పింది నేనేరా, నువ్వు సంవత్సరం అమ్ము ఏంట్రా సుబ్బలక్ష్మి తప్పిందన్న, అందుకే నేను తప్పినా. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? కన్నా కొడుకు నేరే వాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా, తిట్టే ఎక్కైనా, పెట్టే ఎక్కైనా నీకే కొట్టు. కన్న కొడుకులను కూడా చూడకుండా శత్రువులు కొట్లాడి కొట్టారు. అమ్మా నీ అమ్మ నారో తొందరపడి ఎంత పదో తరగతి అయితే మాత్రం కుక్కను కొడతారా? సమయం వచ్చినప్పుడు మనం ఏంటో చూపించాలరా, పాస్ అయి చూపించాలరా. అవునరా, వాళ్ళ దెబ్బకి దెబ్బ తీయాలి. సర్లే, లేట్ అయింది, ఇంటికి పోదాం పదండి. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్న నిద్రపోయే వరకు రెండో రౌండ్ వేస్తాడు అంటే మా నాన్న కూడా వస్తే రాత్రికి గడ్డి బొమ్మ పెట్టు. అన్నంలో తినే తినే అలసిపోయాం, ఈ రాత్రికి ఇక్కడే పడుకున్నావు. ఈ రాత్రికి నువ్వు మాతో పాటు పడుకోరా. సర్లే పడుకోండి. నీ మమ్మీ కొడుకు మారా, ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఇక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు. అమ్మా కన్న వాళ్ళతో పాటు కోలబద కొడుకు పోయిపోయింది. టైం ప్రకారం కూసి మన నిద్రపోవాడు చేస్తావా, ఉండ ఉండవో. ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికి బుద్ధి రావాలరా. రై, ఇవాళ దీని అంతు చూద్దాం లేకంట్రా. హలో, నాకు వద్దేంటి కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను, ఇన్నావా? ఇనలేదు. కూసావు, కోరైపోయావు. ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తావన్న విషయం తెలుసుకోవాలి. చికెన్ చీజ్ కుక్కురుకు. మన దెబ్బకి ఊరు కోడింట్రా, మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం. ఏంటి బాబా వెతుకుతున్నావు, పిండి కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకు ఉంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా? అది కూయడం కూడా అయినా ఇందాక. అది పెట్టెళ్తున్నావు, ఎక్కడ కబుర్లు ఆడుతూ ఉండదు బాబాయ్. మంచి రుచిగా ఉంది, తింటున్నా. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు? దిగులు పడక బాబాయ్, ఇంతకి నీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటదంటే నల్లటి తోక, ఎరుపు నలుపు ఈకలు, నువ్వు చూసావా? కోడేది స్నానానికి బంగారం పందెం పుంజులు కాల్చుంది. పాడిని చూసి నా డీ రేజ్ అయ్యింది. గోపాల బాల
గోల చెయ్యరో. దాటరో దూర దూర పళ్ళు దొంగిలించరు, చున్న మంచి మీద బాల పెట్టరు, దాన్ని గుట్టు కాస్త బయట పెట్టరు. ఫెయిల్ అయ్యావంటూ ఫీలే అవ్వద్దు, మార్చేస్తే రూటు తల మంచును లేఫేటు, పెంచుకో టాలెంట్ ఫ్యూచర్ డీసెంట్ ఉండరా డిఫరెంట్ అందరూ మెచ్చేటు. ఏం లేదు శాస్త్రి గారు, చంటిగాడి గురించే నా బాధంతా. మరీ ఆకతైలా తయారయ్యాడు. ఆయన పోయాక ఉన్నంతలో పరువుగా వాణ్ణి పెంచుకుంటూ వస్తున్నాను, కాని ఆ పరువు నిలబెట్టేలా లేడు. ఇలా రామ్మ, సంటిది పుష్యమే నక్షత్రం కదా, వీడికి శని వృషభంలోంచి మిథునంలోకి వచ్చాడు, రాహువు వృషభం నుంచి మేషంలోకి వెళ్ళాడు, కేతుగ్రహ సంచారం కూడా అంత బాగాలేదు. మరిప్పుడు ఏం చేయాలి శాస్త్రి గారు? దోష నివారణకు 108 బిందెలతో అమ్మవారి గాలిగోపురానికి ఉదకాభిషేకం చేయించాలి. అలా చేస్తే వాడిలోని అల్లరి ఆకతాయితనం తగ్గి మనిషి నిమ్మళిస్తాడు, 10th పరీక్ష కూడా గట్టెక్కుతాడు. అలాగే శాస్త్రి గారు, తప్పకుండా చంటితో రేపే అభిషేకం చేయిస్తాను. మాట వినరా, వినవరా, ముందు శాస్త్రి గారి గుండుకు బోక్ కట్టాల్సిందే. బా ప్లీజ్ రా, 108 బిందెలు దొరికితే చాలు. చూడు చండి బాబు, మాకు బాబీలో బిందెలు పడసిన ఆలోచి తప్ప చూడే నాలెడ్జ్ ఎక్కడ చచ్చిందిరా బాబు. పూజారని గౌరవిస్తుంటే మరీ రెచ్చిపోతున్నాడు రా. శాస్త్రి గారిని అంత మాటను కండరా, పాపం. పాపం అయితే ఆ పుణ్యం అయితే నువ్వే మూట కట్టుకో, మా వల్ల కాదు. వెనకటికి నీలాంటాడు కష్టపడి సంకెత్తాను, జస్ట్ నువ్వు అట్లా గీకెత్తే చాలన్నాడంట. హలో ప్లీజ్ రా,
అయినా పొద్దున్నే లేచి మా మొహాలు మేము కడుక్కునే దానికే మా అమ్మలు నీళ్ళు తోడివ్వాలి. అలాంటిది మా చేత 108 బిందులు నీళ్ళు తోడించాలని చూడటం అన్నీ అని అంటే ఎలా నీ కంటికి మరి బాలకర్మలా కనపడుతున్నావా? పోండ్రా, నాకు మీ హెల్ప్ ఏం అక్కర్లేదు. ఒరే చంటే, ప్రసాదాలు రాయానికి వచ్చేద్దాం, ప్రసాదాలు ఉంచమని చెప్పరాయ్. ఒరే చంటే, పూజారి గారు చెప్పు, నేను కొబ్బరి చెప్పులు ఉంచమని. చెప్తానులే. ఒరే కోటప్ప, ఒక చెంబు నీళ్ళు స్నానం చేయాలి. అరే నీకు ఏది కొట్టవచ్చు కదా, హాయిగా నీళ్ళ దిగి ఏది కొట్టడం మనకి ఆ డొప్పు లోట నీళ్ళు అడితేటా. అమ్మో, నీళ్ళ అడితేటమా? శాస్త్రి గారు నాకు జలగండ ఉందని చెప్పారా బాబు? కోడి మన కోడితో జత కలిపిన మనోడు వెళ్ళి పగాడితో కొమ్మక్కైనా ఇదే జరుగుద్ది. ఇదిగో ఇలాగా ఆడే అకౌంట్ క్లోజ్ చేస్తున్నావు ఏంటి? ఆడు క్లోజ్ అయిన తర్వాత అకౌంట్ క్లోజ్ అయ్యేది. అలాగేనండి అయ్యా. ఏంటి నువ్వు పోతున్నావు ఏంటి, మళ్ళీ రాలేదా? వచ్చింది అయ్య గారు, లోపల సింగారించుకుంటుంది. దీని తసగో అయ్యా, దాన్ని మంచం మీద కాదు పిలిపించింది, ముందు పోయటానికే. ఇదిగో ఇలాగా దాన్ని పిలు. ఏ మళ్ళీ రావే అయ్య బాబోయ్, అదేటోనే నీ చేత్త ఇత్తేగా నాకు కిక్కెక్కదు. అయ్య బాబాయ్, అలా మెలిగిన తిరిగిపోతావు ఏంటే? నీ సిగ్గు పడగది కెల్ల పడగది. ఇప్పుడు ఎందుకులేండి? ఏంటే మాజీ కిర్రు మీద ఉన్నావు? నమస్కారం రెడ్డప్ప గారు. రావయా, కూకో. నాకు మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది సార్. ఈరోజే డ్యూటీలో జాయిన్ అవుతూ మీ దర్శనం చేసుకుందామని వచ్చాను. నువ్వు మామూలు మనిషి కాదు, బాగుపడే లక్షణాలు చాలా ఉన్నాయి. అంత ముందు అడుగు నెలకు 10,000 ఇచ్చేవాళ్ళం. తమరు మర్చిపోయినట్టున్నారండి అయ్యా, 20,000 ఇచ్చేవాళ్ళం. సరిపోతుందా? ఎంత మాట, భలేవారు సార్. అయ్య గారు మీరు చెప్పినట్టే వాణ్ణి. పర్లేదు మానవడారా, చెప్పు. నరికేశాం. దీంతో మీ ఖాతాలో 50 మడ్డలు పూర్తయ్యాయండి అయ్యా. ఈ విషయం ఇంకెవరికన్నా తెలిసేటరా? తెలీదయ్య గారు. మరి అన్ని ఊళ్ళో వాళ్ళు తెలిసేలా చేయరా? ఇలాంటి విషయాలు ఊళ్ళో 10 తెలిస్తేనే కదా మనం ఏంటి తెలిసేది. ఇదిగో ఇలాగా. అలాగే అయ్య గారు. నువ్వు తీసుకో. వద్దులేండి సార్. ఏ చేస్తావే, పర్లేదు తీసుకో. ఒరే కోటప్పకొండ, ఇలా అడ్డదారిలో వచ్చే బదులు ద్వారం నుంచి రావచ్చు కదరా, కొంచెం ఉంటే నూతిలో పడేవాడివి. కర్మ నూతిలో పడతామని రూటు మార్చుకుంటామా చిన్నమ్మా? మా దారి అడ్డదారి. చాలే, ఇంతకీ ఏంటి బాబు ఇలా వచ్చారు? నాకు తెలుసురా, నా కోసం మీరు ప్రాణాలైనా ఇస్తారు. 108 బిందులు నీళ్ళు తోడేసరికి ఆ పని జరుగుతుందిలే. మీరు మారా, నువ్వు పోయమ్మా. అమ్మవారి గుడి చుట్టూ పసుపు బట్టలతో 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. అవును, పసుపు రంగు బట్టలతో కదా నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నావు. మరి ఇదేంటి, తెల్ల బట్టలు వేసుకున్నావు? నా దగ్గర పసుపు రంగు బట్టలు లేవు. మన అమ్మవారే కదా, పర్వాలేదులే. భగవాన్ హేనా, జరూర్ మంజాగే. అయ్యో ఆగండి అమ్మాయి గారు, అలా జుట్టు విరపూసుకుని బయటికి వెళ్తే దిష్టి తగులుతుంది. రండి, జడవేసి పంపిస్తాను. గట్టి పట్టుకోండి.
చచ్చిపోతున్నావు. నువ్వేమన్నా వచ్చా రావడం అనుకుంటున్నావా? ఏంట్రా, నువ్వేమన్నా సమరసింహారెడ్డి అనుకుంటున్నావా? నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, బెడ్రూమ్ కొస్తా, బాత్రూమ్ కొస్తా. క్లీన్ చేయడానికి? నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో చూసుకోవడానికి. అంతవరకు ఎందుకులే గాని, ఇప్పుడే నా కరాటే దెబ్బ రుచి చూపిస్తా. తినిపించరా. ఇదేటిది పందెం కోడిది, దీనికి జీడిపప్పు పిస్తా పెట్టాలి, మతిగాని లేదేటి. ఇదిగో ఇలాగా. అలాగేనయ్యా. అబ్బా, నేను కోడిగా పుడితే బాగుండు. అయ్యగారు నన్ను కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆడకోడిగానా మక్కోడిగానా? చిచీ, ఆ రెండు కాదు. అలాగే అంటే కోడి జాతిని కూడా వదిలిపెట్టావన్నమాట. మరి నీ వల్ల కావడం లేదుగో. ఏంటమ్మా అవతారం? ఏం లేదు నాన్నగారు, నేను 10వ తరగతి పరీక్షలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే పసుపు బట్టలతో అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. అందుకని. నువ్వు రెడ్డప్ప కూతురురా, నీకేం కావాల్సి వచ్చినా అందరిలా దేవుడిని అడగకూడదు. దేవుడి వల్ల ఏదో కాలేదనుకో, ఈ రెడ్డప్ప వల్ల అవుతుంది. ఎరా, మీరు రోజు మొక్కి దేవుడెవరు? సీత, ఇంట్లోనే చదువుకుని పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యవరా, నీకేం కావాలి అడుగు తల్లి. ఏది అడిగినా కాదనకూడదు. ఎందుకు కాదంటారా? అందుకే ఏం కావాలో అడగమన్నాను. అడిగాక మీరు కోపం తెచ్చుకోకూడదు. నా సిట్టి తల్లి మీద నాకు కోపమా? నీకు తెలీదా మీ నాన్న గురించి? ఇప్పటి వరకు ప్రైవేట్ మాస్టర్ని ఇంటికి రప్పించి చదివించారు, కానీ నేను టౌన్కి వెళ్ళి నా ఫ్రెండ్స్తో కలిసి ఇంటర్ చదవాలనుంది నాన్నగారు. అలాగేనమ్మా, ప్రపంచాన్ని చూడాలని నీ కోరిక నేనెందుకు కాదంటానరా. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వే ప్రపంచంగా బ్రతుకుతున్నాను, నా పరువు ప్రతిష్టకి భంగం కలిగించకుండా నడుచుకో. అలాగే నాన్నగారు. వెళ్ళమ్మా. బంగారు తల్లి. అరే ఇటు ఇవ్వమ్మా. నీకెందుకురా ఈ వంట పని? పరీక్ష టైం అవుతుంది, ఇలారా. నువ్వు పాస్ అవ్వాలని రాముల వారికి నీ పేరు మీద అర్చన చేయించానరా. శ్రద్ధగా పరీక్షలు రాయి, నువ్వు తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వు. అలాగే రాజంటే ఇంకెక్కడన్నా పరీక్ష టైం అవుతుంది చిన్నమ్మ, నాకు పెద్ద పొట్టి. ఈసారి పాస్ అయిపోతాం చిన్నమ్మ, బాగా రాయండి పరీక్ష. సరే, అరే టైం అయిపోతుంది, నడవండి. రాయ్ వస్తుంది శాస్త్రి గారు, వస్తానమ్మా. అలాగే. రేయ్ ఏంట్రా కాపీయా? కాదు టీ. అరే చూడు నా నెంబర్ చూడు. అరే మాంజనేయమది పాటలాననం కాంచనాద్రికమణీయ విగ్రహం పారుజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమత్సకాంజలిం భాస్మవారి పరిపూర్ణలోచనం మారుతిం మమతరాక్షశాంతకం. అమ్మా అమ్మా, పాస్ అయ్యావు కదా? నీకులా తెలుసమ్మా? ఆ మాత్రం తెలీదా, బిడ్డ కడుపులో ఆకలి, కళ్ళల్లో ఆనందం, తెలిసేది తల్లికే కదరా. ఇది కుంకుమ కాదమ్మా, ఆంజనేయ స్వామి సింధూరం, నువ్వు పెట్టుకోవచ్చు. నేను పరీక్ష పాస్ అయ్యాక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చానమ్మా. అంటీ రిజల్ట్స్ వచ్చాయా? పాస్ అయ్యావా? మరి దీర్ఘాయుష్మానుభవ. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నాకు తెలుసురా, నీది మహర్జాతకం, ఇక నుంచి నీకు తిరుగులేదు. ఇదిగో చిరంజీవ. రే స్వర్గం అంటే అదేరా. అవునరా,
ఇందులో రెడ్డప్ప రంబల మళ్ళీ ఒక్కరోజైనా స్వర్గంలో ఎంజాయ్ చేసి లక్కీ ఛాన్స్ మనకు దొరుకుద్ది అంటావు మామా. ఎందుకు అంత వచ్చేసా? రెడ్డప్ప కంటే కుదిరింది, మనీ ఒకటి మజ ఒకటి అన్నట్టు ఆ కనకంగారు సొమ్ము అప్పనంగా అనుభవిస్తున్నాడు. దేనికైనా పెట్టి పుట్టుండాలరా. రే రే రే, కరెక్ట్ గా ఇదే సిచ్యువేషన్ సరిపోయే పాట రాశాను, వినండి. ఏంట్రా 36 పళ్ళు రాలగొట్టించుకోవాలనుందా? ఏంటి 36 పళ్ళు ఇస్తావా? అయితే నాకు జాంపూలు అంటే ఇష్టం. నాకేం ఆపిల్ పళ్ళు అంటే ఇష్టం అమ్మా. నాకు నేరేడు పళ్ళు. అయితే నాకు బత్తాయి పళ్ళు. వీళ్ళకి ఇలా కాదు కానీ ఒకటి తగిలి. ఇది టౌన్ లో కరాటే నేర్చుకున్న దగ్గర నుంచి తెగరిచ్చిపోతుందిరాడు. ఇప్పటికే పాస్ అయ్యారా? దీనికే ఇంత బిల్డప్ ఇస్తున్నారేంట్రా? మేము ముందే పాస్ అయ్యాం. మేము లేట్ గా పాస్ అయినా లేటెస్ట్ గా పాస్ అయ్యాం. టెన్త్ పాస్ అయితే సరికాదు, ముందుంది ముసళ్ళ పండగ. అంటే అదే వింటర్ కాదు సమ్మర్. ఈ పొట్టి నిక్కర్లు వేసుకుని మీ మొహాలకు జోకులు. చిన్న పిల్లల్లా లాగులేంట్రా, మాలాగా లంగాలు వేసుకోండి. రాములమ్మ ఎంత అవమానం చేసిందిరా. మనం లంగాలు వేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నావా? పాస్ అయినా మన పవర్ పెరగలేదురా, ఇక లాభం లేదు. దానికి మన పవర్ ఏంటో చూపించాలరా. ఇంకా కూర్చున్నారా? విదేశీ వస్త్ర బహిష్కరణకి రివర్స్ గా మీ నిక్కర్లు మీరే బహిష్కరిస్తున్నారా? చూడలేక చస్తున్నాను, వేసుకోండిరా. ఇప్పటి నుంచి ఇవి మా ఒంటి మీద ఉండడానికి వీలు లేదురా. ఇది ఇదిగు బట్టి రా, చెరువు కట్టు కాదురా. నీ ఎంకమా, మీ ఆపానికి కాదురా, నీ పని చూసుకో. అయినా మీరు ఇలా నిక్కర్ లేకుండా తిరిగితే మీ నాన్నలే కాదు ఊరి జనం కూడా ఎరగొడతారు. నీ మొహం మేమేమన్నా సగం ఏమైనా గడపలో తిరుగుతా అనుకున్నావా? ఈ రోజు నుంచి మేము ఫ్యాంట్లు వేస్తాము. మేము పెద్ద మనుషులు అయ్యాము. అంటే చాపెక్కుతారని మా లేదు, కాలేజీకి వెళ్ళడానికి పరిగెత్తాం. అబ్బో, మొదటిసారి బయటికి వెళ్తుంది చక్కని చుక్క, కుందనాల బొమ్మ. ఆ ఊరి దిష్టి, ఈ ఊరి దిష్టి, మగాళ్ళ దిష్టి, ఆడాల దిష్టి. మరి నీ దిష్టి? అమ్మా బొచ్చులేనమ్మా, పొడకుండా ఏమన్నట. నాకు అమ్మాయి గారి మీద ఎందుకుంటుంది? ఉంటే హారతులి ఊవరే బంగారు బొమ్మకు, హారతులి ఊవరే. సీతమ్మా, ఎవరైనా గడపలో అడుగు పెట్టేటప్పుడు ఆర్తిస్తారు. నువ్వు మొట్టమొదటిసారిగా చదువుకోవటానికి గడప దాటిపోయి అడుగు పెడుతున్నావు. నీ మీద ఎవరి కళ్ళు పడకూడదని ఆర్తిప్పిస్తున్నాను. ఇదిగో ఇలాగ బాగా చదువుకో తల్లి. అలాగే నాన్నగారు. పద రే, ఆ అమ్మాయి మీద ఎవరి కళ్ళు అన్నా బండి అనుకో, ఆ కళ్ళు ఉండకూడదు. అలాగేనయ్యా. ఏంటి పెద్ద నిక్కర్లు వేసుకొచ్చారు? మీ నాన్నలవా? ప్యాంట్లు అంటారా? తెలియకపోతే మౌత్ మూసుకుని కూర్చో. ప్యాంట్ వేసుకోగానే సరిపోదు, దానికి ఒక జిప్ ఉంటుంది, అది పెట్టుకోవాలి. మన సీత వస్తుంది. రేయ్, రెడ్డప్ప గారి అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, మర్యాదగా మగాళ్ళందరూ పడవ దిగండి. నీకు వేరే చెప్పాలా? రే కొండయ్య. అయ్యా, ఈ రోజు నుంచి అమ్మాయి గారు ఎక్కిన పడవలో ఏ మగాడు ఎక్కకూడదు. అలాగే బాబు. జాగ్రత్త, వాణి పడవ. సీత, నీతో పాటు కాలేజీకి వెళ్తుంటే మినిస్టర్ గారికి ఉన్నట్టు ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్టే. ఈ ప్యాంట్ వీర్లు ఏమైపోతారే? వీళ్ళకి పడవ దొరికేసరికి సాయంత్రం అవుతుంది. హలో, కాలేజ్ మే పేలే దిని ఉల్లు బన్ జాతే. సార్ మీరు నెల తప్పారు. అది కాదు సార్, మీరు నెల తప్పుగా రాశారంటున్నాను. అలా చెప్పించావు లేకపోతే అర్థాలు మారిపోతాయి. వేదవ జోకు నువ్వు వేదవకానాన్ని. ఈరోజు మొదటి రోజు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టను. అంటే పాఠం రేపటి నుంచి చెప్తారా సార్? కరెక్ట్గా చెప్పావమ్మా, ముందు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. సార్ సార్. అదేం పేరు రా? అంటే ఇక నుంచి నిన్ను నేను సార్ సార్ అని పిలవాలా? వేదవకానా కూర్చో. నువ్వు రావచ్చా?
ఇదేం పేర్రా? ఎవడ్రా నీకు పేరు పెట్టింది? అది నా పేరు కాదు సార్, అటు చూడండి. ఎరా, మొదటి రోజే కాలేజీకి లేట్గా వస్తారా? బుద్ధుందరా మీకు గాడిదెళ్ళారా? దేనికైనా తొందర ఉండాలరా, అదే నన్ను తీసుకోండి. అందరూ తల్లి కడుపులోంచి 9 నెలలు నిండాక వస్తే నేను 7 నెలలు నిండా ముందే వచ్చేసాను. అందుకేనా బెల్ల కొట్టక ముందే క్లాస్కి వచ్చారు? అలా అని తొందరగా బయటకు పోతాను అనుకుంటున్నావా? చస్తే పోను. ఎరా, అది కాదు సార్, పడవా. వద్దురా, మీరేదో టీవీ సీరియల్ వర్ణిస్తే నాకు విని తట్టుకునే శక్తి లేదు, కానీ పేర్లు చెప్పండి. చంటి సార్. బాగుందిరా, మా పెద్దబ్బాయి పేరు కూడా అదే. కోటప్పకొండ. బాగుంది కదూ. మీ ఇంట్లో ఎవరి పేరు సార్? మేము పెంచుకుంటున్న కుక్క పేరు. వెళ్ళి కూర్చోండి. థాంక్స్. ఈరోజు చెప్పే పాఠం పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి వ్యాసాలు 2వ సంపుటిలోని 1857వ సంవత్సరం పోరాటం జంఘాల శాస్త్రి ఇట్లా ఉపన్యసించాను. నాయన్లారా, నాయన్లారా, ద్వితీయ భాష సంస్కృతం తీసుకున్న వాళ్ళు ఆ ఎడం వైపు చివరి రూమ్లోకి వెళ్ళండి. హిందీ తీసుకున్న వాళ్ళు ఇక్కడే చావండి, ఆ మాస్టర్ వస్తాడు. మనతో పెట్టుకుంటారా? చూసావరా ఎలా పగ తీర్చుకున్నావో. రెడ్డప్ప అనుచరులు మనల్ని పడవలోంచి దింపేస్తే మనం రెడ్డప్ప కూతురునే క్లాసులో జరగొట్టేవరా. అయినా దీనికి సంస్కృతం ఏంట్రా? నోరు తెలిస్తే మాట్లాడేది బూతులేగా. సారీ నా బాడీ, నీ సున్నితమైన బాడీని తగిలి బాధ పెట్టే నన్ను క్షమించు. ఏంటి చెప్పకుండా వెళ్తున్నా, క్షమించావా లేదా? చూడండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి, ఈ అమ్మాయిని నేను చూడకుండా ఇలా టచ్ చేశాను, క్షమించమని అడిగితే క్షమించకుండా ఏడుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరేనా చెప్పండి, నేను చేసిన తప్పంటారా? కమా. ఏ యూ, రే చూసావరా వాడు మన రెడ్డప్ప కూతుర్నే ఏడిపిస్తున్నాడో. రెడ్డప్ప అంటే మన ఊరోళ్ళకి భయం ఉంటుంది, కానీ వీళ్ళకెందుకు భయం ఉంటుందిరా? రెడ్డప్ప పప్పులేమి ఇక్కడ ఉడకోరా, అయినా వాడు ఈ నేమ్ పీకలేడురా. అల్లు తెరిచిన అన్ని పిల్లలు అన్ని మూతున అన్ని పిల్లలు కాలేజీ స్టైలే, కాలేజీ స్టైలే, కాలేజీ స్టైలే. ఏయ్ పంపనీషన్ ఎంత తప్పని సార్, మనోడు కూడా వచ్చి పారని చెప్పేస్తాడంటావా? చెప్తే జనాలు ఎందుకుంటారా, పారిపోతారు. కానీ అది నిజమే, ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందే మరా, చూద్దాం మదన్ రా. తప్పకుండా, ఇది ఖచ్చితంగా రెడ్డప్ప చేసిన పని. ఆడు ఎవరిని చంపినా కోడిమేడని కోసేడు కోసేస్తాడు. ఆడికి మనుషులు చంపటం అంటే పాలలో నీళ్ళు కలిపినంత తేలిక. అట్టిగా అరవకు, ఆడిన్నాడంటే రేపు నువ్వు అక్కడ ఉంటావు, మేము ఇక్కడ ఉంటాం. ఆ రెడ్డప్ప ఖాతాలో ఇంకో నెంబర్ జమ అయింది. రెడ్డప్ప కూతురు జోలికి వెళ్ళాడు, కోరి కోరి గొంతు మీద తెచ్చుకున్నాడు రా. రే ఆ పిల్ల జోలికి వెళ్తే చావుకి ఎదిరినట్టే. ఒడ్డీ యువతలే రెడ్డప్ప ప్రతాపం అనుకున్నా, అవతల కూడా ఉందన్నమాట. ఎందుకైనా మంచి సీత విషయంలో జాగ్రత్తగా ఉండాలిరా. సీత కనపడగానే కొత్త పెళ్లి కూతురులో మనందరం తలాలు దించుకుని నడవాలరా. రెడ్డప్ప అలాంటి కానీ సీత మాత్రం చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తుందిరా. ఇప్పటి వరకు చెప్పింది సీత. అయ్యా అమ్మాయికి దిష్టిది? అలాగేనయ్యా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, లెక్చరర్ చచ్చిన దిష్టి, స్టూడెంట్ చచ్చిన దిష్టి, అందరి దిష్టి దీంతో పోవాలి. అయ్యగారికి కూతురు అంటే ఎంత ప్రాణమో చూసావా? ఆయనకి ప్రాణమే కాదు, అమ్మాయి గారి జోలికి వెళ్తే ఎన్ని ప్రాణాలైనా తీస్తారు. ఓ అబ్బో, నాకెందుకు తెలీదు. ఏంటి ఏమిటి కలిపారేంటి, నీళ్ళు ఇంత ఎర్రగా ఉన్నాయి. అవే నీళ్లు కాదు, మనిషి రక్తం. మనిషి రక్తమా? కాలేజీలో అమ్మాయి గారిని ఒకడు అల్లరి చేశాడు, ఆడి పీక కోసి రక్తం మాత్రం దిష్టి కోసం తెచ్చా. ఏంటి ఇంతలోనే వేసేశారా? మరేమనుకున్నావు, తాచుపాము తోక తొక్కినోడైనా చావు తప్పించుకోవచ్చేమో గాని రెడ్డప్ప గారు అమ్మాయిని తాకినోడు ఎవడు బతకడు. ఇది నిజం, నాటే లై. కొండయ్య పోనీరా, మీరు రండిరా. యమగొడ్డలో వెళ్ళారే. కొండయ్య ఒకసారి ఒడ్డుకు పోని. ఎందుకమ్మా? ఎందుకో నీకు చెప్పాలా?
ముందు పోని. అలాగేనమ్మా. రాములు, అడుగోనే చంటి, పడవలోకి రమ్మనవే. పడవలోక? మీ నాన్నకు తెలిస్తే మా అందరినీ గోదావరిలో పడవతో సహా ముంచేస్తాడు. అతని నోట్బుక్ నా దగ్గరే ఉంది. అయితే ఒడ్డుకు విసిరే, తీసుకుని వెళ్తాడు. నీ బోడి సలహా నాకేం అక్కర్లేదు. చంటిని పిలు. చంటి, ఆనా బాబా, ఆఖరు బయట్జా. అతను ఎక్కమనవే. ఎక్కవయ్యా బాబు, యువరాణి గారు ఆర్డర్ వేశారుగా. మీరు పాటలు బాగా రాస్తారు. రాయడమే కాదు, కాకిలా పాడతాడు కూడా. అయితే ఒక పాట పాడరా ప్లీజ్, నా కోసం పాడరు? గుండెను గుడ్డుగా తాకిన ఓ ప్రేమ, చిరుగాలిలా చివురాకులా, గుండెను గుడ్డుగా తాకిన ఓ ప్రేమ. నెల వంకలా నది ఉంకులా, మనసును మెత్తగా దోచిన తొలి ప్రేమ. మేఘమా ఆగవే, తోడుగా సాగవే, కన్నులు రాసిన కవితలు వినిపోవి. చిరుగాలిలా చివురాకులా, గుండెను గుట్టుగా తాకిన ఓ ప్రేమ. స్వాతివాన చింకుల్లో నా రామచిలక పలుకుల్లో నా విన్నాలే నీ నామం. నీకోసం వేసవి కాలం వెన్నెలగా మారింది, నీకోసం నీలాకాశం మౌనపు చరవేడింది, ఎల కోయిల నీకై తొలి తొలి పాట సిద్ధం చేసింది. చిరుగాలిలా చివురాకులా, గుండెను గుట్టుగా తాకిన ఓ ప్రేమ. వయ్యారాలే నీ ఒడిలో పడకే సాయని అన్నాదే రవి కిరణం. నీతోనే ఉంటానంటూ అలిగింది నా ప్రాణం, నీతోనే పుట్టిందమ్మా ప్రేమానే తొలి వేదం. నీ కలలకు నేనే కావలినైతే నా బ్రతుకే ధన్యం. ఓ
గాలిలా చివురాకులా గుండెను గుట్టుగా తాకిన ఓ ప్రేమ. హలో. హలో, ఎవరండి? రెడ్డప్ప గారు ఉన్నారమ్మా. నాన్నగారా? అవునమ్మా. లేరండి, ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా అమ్మా? నాన్నగారు మీకే ఫోన్. హలో, నేను మూర్తినండి. ఆ పని పెట్టారా ఫోను? ఇదిగోండి శాస్త్రి గారు. ఇలా ఇవ్వమ్మా. అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను, టిఫిన్ బాక్స్ ఎక్కడా? ఇవాళ రాముల వారికి ఇంకా నైవేద్యం పెట్టలేదురా, నువ్వు కాలేజీ దగ్గర ఏమైనా కొనుక్కుని తిను. బా, ఏంటమ్మా? చూడు సావిత్రమ్మా, ఈ ప్రసాదం కొంచెం వాడి బాక్స్లో పెట్టి పంపించు. అయ్యో, ఇంకా నైవేద్యం పెట్టలేదు కదా శాస్త్రి గారు. వాడు మధ్యాహ్నం ప్రసాదం తినే సమయానికి ఇక్కడ నైవేద్యం పెట్టేస్తాను కదమ్మా, తీసుకెళ్ళు. పర్వాలేదు, తీసుకెళ్ళమ్మా. బాబు, నైవేద్యం పెట్టే వరకు నువ్వు ప్రసాదం తినకు. సరే, వెళ్ళొస్తానమ్మా. వస్తున్నాడు. ఇక మొదలు. సావిత్రమ్మ. మీ అమ్మగారి పేరు సావిత్రమ్మ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నా చిన్నప్పుడే చనిపోయారు. అయ్యో. అమ్మయ్యా, దేవుడికి నైవేద్యం పెట్టేశారు. ఏ, నేను తినకూడదా? అది కాదు, మీరు పెద్దింటోళ్ళు కదా, మా అమ్మ వండింది మీకు నచ్చుతుందో లేదోనని. మీ అమ్మగారు చేసే ప్రసాదం అంటే ఆ రాములు వారికి ఎంతో ఇష్టం. అంత రుచిగా ఉంటుంది పులిహార, నాకు తెలుసు. బా, కారు. మంచినీళ్ళు ఉన్నాయా? నై లేవు. ఏంటి బాబాయ్, ఏం జరిగింది? మన ఊర్లోకి ఎదురుగా వెంకటగాడు చెర్రలో పడి చచ్చిపోయాడట. ఆ రోజు వెంకటగాడు నీళ్ళలోకి దిగను జలగండ ఉందంటే మేమందరం ఏడిపించామరా. నిజమేరా, శాస్త్రి గారు జాతకం చెప్పారంటే జరిగి తీరుతుంది. అందుకేరా శాస్త్రి గారి మాట అంటే ఊర్లో వాళ్ళకి అంత గురి. అది గారి పగ పట్టిందంటే ప్రాణాలతో బతకనివ్వదు. ఈ రోజు రెడ్డప్ప ఒక మూడట్టే. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకోరా. సరే నాన్నగారు. ఎరా, తిని తిరిగి గుళ్ళో పేహాటాటం తప్పితే ఎవరైనా ఊరు పరువు పెస్ట్ గురించి ఆలోచించారా? మన కోళ్ళ పందెల్లో నా పుంజు గెలవపోతే మన ఊరు పరుగు ప్రశ్న ఏమైపోయిందిరా? ఏడుసారి వల్లారా ఇది ఎలాగా? నా కోడి పుంజే కాదు, ఏ విషయంలో నా దగ్గర గెలుపురా. ఈ రెడ్డేపని ఢీకొనేవాడు ఏరేలేవడో లేడు. ఎర పాపిగా కూలి డబ్బులు పెంచమన్నారంట. కూలి పెంచకపోతే యూనియన్లు సంఘాలు పెడతారేటి. ఈ రెడ్డప్ప కోపపోతే చిత్తరైపోతున్నారు రే. ఇదిగో ఎలాగా, నాకు ఎదురు నిలబడే ధైర్యం ఎవరికి ఉందరా? చూస్తారేట్రా, చంపేటండి. పగపట్టిన పావును వదిలితే అది నిన్నే కాటేస్తుంది. చంపే చంటి. చంపొద్దు నాన్న, పావు నాగ దేవత. అందరూ మన ఊరి జనంలాగా ఏం చేసినా ఊరికే చూస్తూ ఉండరు. కొన్ని పగబడతాయి,
తిరగబడతాయి. జాగ్రత్త. రే రే, ఆ పడవ రావడం వస్తున్నాడు, వాడితో ఎవడు మాట్లాడకండి రే. ఏంట్రా, ఆదివారం పొద్దునే మా ఇంటికి వచ్చేవాళ్ళు, ఇవాళ్ళు ఎవరు రాలేదే, మిమ్మల్ని రా. రే, ఇది ఎంత దొంగ చేప చూడండి రా, దొరికినట్టే దొరికి తప్పించుకుంటుంది. రే, నాకు ఒక గేలం ఇవ్వండి రా. అయ్య బాబోయ్, ఇది గేలాన్ని మింగేద్దామని చూస్తుంది, జాగ్రత్త రా. అవును రా, ఒరే ఇక్కడ రోజు 5 మగ చేపలు తిరుగుతుండాలా, అందులో ఒక చేప కనపడుతుందిరా. రే, అది మధ్య 6 చేపలతో కలిసి తిరుగుతుంది. ఆహా బా, ఏంట్రా అందరూ కలిసి నా మీద దాడి మొదలెట్టారు. నీ మీద దాడి చేయడానికి మాకే అంత ధైర్యం బాబు, వెళ్ళవో. నువ్వు రెడ్డప్ప కూతురికి ఆత్మమిత్రుడివి, ఆస్థానగాయకుడివి. నన్ను ఏం చేయమంటారా, నేను పాట పాడితే మీరు ఎవరో వినరు, అది సీతామహాలక్ష్మి అయితే అడిగి మరీ పాటించుకుంటుంది. నీ బాధ ఏంటో మాకు అర్థమైంది లేరా, నువ్వు అమ్మాయి ముందు కూర్చుని పాటలు పాడుతున్నావు రెడ్డప్పకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పాట పాడమంటాడా? ఒరే తంటి, నీకు అదే చివరి పాట అవుద్ది. ఆయన సంగతి నాకు అనవసరం రా, మీరు నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. వీళ్ళందరి తరఫున నిన్ను నేను క్షమిస్తాను, కానీ నాకు చిన్న సాయం చేస్తావా? నీకోసం నేను ఏమైనా చేస్తాను రా. అయితే ఈ లవ్ లెటర్ ఇచ్చారా? లవ్ లెటరా? ఎవరికి? తడిచిపోద్ది లెటర్, తడిచిపోద్ది. అది సరే గండి రే, అసలు నువ్వు దాని ఎలా ప్రేమిస్తున్నావురా? అది నోరు తెరిస్తే తిట్టుద్ది, కదిలిస్తే కొట్టుద్ది. బ్రదర్, మున్నున్నాయని రోజా పూలు తెస్తావా? అది రోజా పూ కదరా, గిన్నెర పూ. రేయ్, అది ప్రేమకి పనికిరాదురా, పోలీస్ జాబ్ కి పనికొస్తుంది. కామెంట్ చేయరా, కళ్ళు పోతాయి. చేసుకుంటే నువ్వు పోతావు. అసలు మీరు ఫ్రెండ్స్ అయినారా, ఎంత చేస్తారు నన్ను చేసుకోమంటారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంట? పాపం, ఈ లెటర్ ఇచ్చారా, ఇస్తే ప్రేమించేస్తుందా? తప్పకుండా. రేపటి నుంచి మీ ఉద్దరం కుశీలో పవన కళ్యాణ్ భూమికల కలిసి తిరుగుతుంటే కుళ్ళతో చూస్తారో కళ్ళతో చూస్తారో మీ ఇష్టం. ఈ లెటర్ లో అంత పవర్ ఉందన్నమాట. సరే, ఆల్ ది బెస్ట్ రా. థాంక్స్ ఆ బాబా, వెల్కమ్. చంటి ఇంకా రాలేదేంటి? ఏమోనే రా చంటి, కూర్చో చంటి. బుక్ రిప్లై కావాలా? పుస్తకం నాకే అక్కర్లేదు. అరే సీత, సీత నోట్బుక్స్ కొనడానికి షాప్కి వెళ్తున్నావు, నువ్వు కూడా రావే? నేను రాను, మీరు వెళ్ళండి. సరేనే సీత, ఆగు. నువ్వే నాతో మాట్లాడక్కర్లేదు. అరే ఎందుకంత కోపం? ఎందుకో నీకు తెలీదా? నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది సీత? నువ్వు రాములమ్మకు ప్రేమలకు ఇచ్చావా లేదా? అదే, ఆ లవ్ లెటర్ నాది కాదు సీత, కోటప్ప గారిది. అయినా నేను రావులమ్మకు లవ్ లెటర్ ఇస్తే నీకెందుకు అంత కోపం? చంటి వెళ్ళిపో. ఎందుకు? ప్లీజ్ వెళ్ళిపో. అరే నేనెందుకు వెళ్ళడం? ఏంటి సీత? మా నాన్నగారు. మీ నాన్నగారు మళ్ళీ వస్తే బాగుండు. ఇంతకీ నీ కోపం దేనికి వచ్చిందో చెప్పలేదు. చెప్పను. ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూశావంటే వంద ఏళ్ళు బతకనా.
ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూసావంటే వంద ఏళ్ళు బతకనా. ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూసావంటే వంద ఏళ్ళు బతకనా. నువ్వంటే నాకిష్టమని, నిన్నే ప్రేమిస్తున్నానని అన్నావంటే, నన్నే నేను మర్చిపోనా, నీలో నేను చేరుకోనా. నన్నే నేను మర్చిపోనా, నీలో నేను చేరుకోనా. ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూసావంటే వంద ఏళ్ళు బతకనా. దివ్యవరములిచ్చి నుదుటి రేఖ మార్చునిస్తమ్మా, దేవతలే వచ్చి దివ్యవరములిచ్చి నుదుటి రేఖ మార్చునిస్తమ్మా. గుండె గుడిని కానుకివ్వనా, ఎన్ని జన్మలైనా నువ్వు తోడు ఉంటే అంతే చాలు నాకు ప్రీతమా. మళ్ళీ పుట్టు కంటూ ఉంటే నీకు ప్రేమ పంటునవనా, స్వర్గం అన్నదంటూ ఉంటే అది నీ గుండె వాకిలననా. ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూసావంటే వంద ఏళ్ళు బతకనా. అమ్మధనములోని కమ్మధనము పంచే పంచామృతాభిషేకమా. నేనే నీ సమస్తం, నీకు నేను నాకు నువ్వుగా. నీ తీపి ప్రేమ గురుతై చరితలు నేను నిలిచిపోనా, నీ కాలి కోటి పైన నేనే కవిత రాసుకోనా. ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూసావంటే వంద ఏళ్ళు బతకనా. నాకు సీతామహాలక్ష్మి అంటే చాలా ఇష్టం, తనకు కూడా నేనంటే ఇంకా ఇష్టం. ఏంటి అలా చూస్తున్నారు? నమ్మట్లేదు కదూ? అయితే ఒకసారి చూడండి. చూశారుగా, ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా? నేను సీతామహాలక్ష్మిని ప్రేమిస్తున్నానని తనకి ఇంకా చెప్పలేదు. చెప్పాలనుకున్నా నాకు ధైర్యం చాలట్లేదు స్వామి.
అందుకే ఈ విషయంలో నాకు మీరు హెల్ప్ చేయాలి. సీత, ఐ లవ్ యూ అని చెప్పే ధైర్యం నా మనసుకి ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ స్వామి. ఒరే చంటి, ఇలా రా. ఏంటి శాస్త్రి గారు, కాలేజీలో పాఠాలు ఎలా చెప్తున్నారు? బాగానే చెప్తున్నారండి. శాస్త్రి గారు, ఎవరి జాతకం రాస్తున్నారు? మన రెడ్డప్ప కూతురు సీతామహాలక్ష్మిదిరా. సీత జాతకం అండి. మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా సీత లక్షణమైన అమ్మాయి అని. నిజమేరా, కానీ సీత జాతకంలో ఒక దోషం ఉంది. ఏంటా దోషం శాస్త్రి గారు? సీతను ఎవరు వివాహం చేసుకుంటారో అతను మాత్రం దురదృష్టవంతుడు. సీతను చేసుకున్న మరుక్షణం అతని తల్లి మరణిస్తుంది. అమ్మాయి జాతకం ప్రకారం తన వలన కాబోయే అత్తకు ప్రాణగండం ఉంది. ఏంట్రా, మీ అమ్మ గుండె పొడిచి పడిపోయిందంట, పెద్ద హాస్పిటల్ చేర్చారు. పదండ్రా. బాబు ఒక్కసారి ఇలా రమ్మా చూడు. బాబు, మీ అమ్మకు మొదటిసారి హార్ట్అటాక్ వచ్చింది, మళ్ళీ రెండోసారి వస్తే ప్రాణానికే ప్రమాదం. ఇక మీద మీ అమ్మకు ఏ కష్టం కలిగించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? స్వామి, సీతామహాలక్ష్మిని ప్రేమించానని మనసులో అనుకుంటేనే మా అమ్మ ప్రాణానికి ఇంత ప్రమాదం వచ్చింది. ఇందులో సీత తప్పేం లేదు, అంతా నా దురదృష్టం. అందుకే సీతని ఇక్కడి నుంచి నా మనసులోకి రాకుండా చేయి. సీతను మర్చిపోయే శక్తిని నా మనసుకి, అమ్మ క్షేమంగా ఉంటే అంతే చాలు. అమ్మాయి గారు, బయలుదేరదామా? ఎందుకంత తొందర? కాలేజ్కి వెళ్ళడానికి చాలా టైం ఉంది. నువ్వెవరి కోసం వెయిట్ చేస్తున్నావో మాకు తెలుసు. చంటి ముందే కాలేజ్కి వెళ్ళిపోయాడు. నిజమేనా కొండయ్య? అవునమ్మా, చంటి వాళ్ళ స్నేహితులతో కలిసి మొదటి ట్రిప్లోనే వెళ్ళిపోయారు. అమ్మాయి గారు, వెళ్దామా? టుడేస్ లెసన్ ఇస్ ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్ బై విలియం షేక్స్పియర్. కమ్ ఇన్. ఏంటమ్మా ఈరోజు లేట్ అయింది? ఎదురుగాలికి పడవ రావటం లేట్ అయింది సార్. ఏంటి, నీకెదురుగాలే? ఏదో పొరపాటు నచ్చుంటుంది, కూర్చో. సో ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్ షేక్స్పియర్ కంపేర్స్ ద వరల్డ్ ఈ రోజు మాకన్నా ముందు వచ్చేసా. అండ్ ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ టు యాక్టర్స్ నిన్నే అడిగేది ద ఎంట్రన్స్ ఆఫ్ దేర్ బార్ అండ్ ద మా పడవెక్కకుండా ఎందుకు వచ్చేసా? లైఫ్ ఇంటు 7 స్టేజెస్ బుక్ ఇవ్వు. రాత్రి నా మీద ఏం పాట రాసావో చూడాలి. ఫైన్ ఫర్ ఫుడ్ అండ్ కంఫర్ట్ అండ్ సాయిల్ ఇన్ ది నాస్ ఆఫ్ ఆర్మ్స్. Shakespeare uses the theater as a powerful metaphor by comparing the walls to a stage. Okay, see you tomorrow. Good day. Chanti, enti book adigithe ivvaledu ee roju neeku em ayindi? Aithe ayindi gaani college life matram adiripothundra babu. Avun roy re nee love raavalamma. Ay boy, god is great lover. నా పుట్టినరోజు పూట నా రావడం చూపించాడు. సరిగ్గా ఆడవే. వీళ్ళు సండే సందర్భంగా వన్డే మ్యాచ్ ఆడుతున్నట్టున్నారు. ఏయ్, కుంటేటప్పుడు కూడా వయ్యారాలు ఎందుకే? మేరా భారీ హే, జల్దీ కర్. ఈ పిల్ల వాస్తు ప్రకారం ఉందిరా. అవునరా, నీ మొహం దానికి ఈశాన్యంలో పరువెక్కురా. మరి ముందు ఆడింది దానికి, దానికి నైరుతిలో తక్కువరా. హాయ్ హాయ్ హాయ్. మా నాన్న ఊరెళ్తున్నారు, రాత్రికి పడుకోటానికి మీరెవరన్నా తోడొస్తారా? అమ్మో, మీ ఇంట్లో మాకెవరికి నిద్ర పట్టదే. అవునే, బాప్రే తేరే గారు మైనయా ఉంగి. మీ ఇంట్లో రౌడీలను చూస్తే నాకు భయం, నేను రాను. వీళ్ళ బొంద, వీళ్ళెవరూ రాకపోయినా నీకు తోడుగా నేనొస్తానే. చేతకు తోడు నువ్వు వెళ్తే నీకు తోడు నేనొస్తాను రావులమ్మా. ఇదిగో నీకు తోడు వస్తా అంట. ఏంట్రా గుడ్ల గుబల్లాగా వచ్చి ఇక్కడ చేరారు? ఈ రోజు మామూడు బర్త్డే, మీ అందరికి పార్టీ ఇద్దామని అడగటానికి వచ్చాడు. పార్టీనా?
ఏం పార్టీ? మందు బిర్యానీ పార్టీ. కొంచెం బిర్యానీ హైదరాబాద్ కోటప్పకుండా బర్త్డే గిఫ్ట్ ఏమిద్దామే? నువ్వు ప్రేమతో ఆ పెళ్ళిచ్చిన తీసుకుంటాను. ఇదిగో తీసుకో. థాంక్స్. హే, సీ యు టుడే నైట్. రావే, మనం వెళ్దాం. నువ్వు రావే, ఆడు. అలాగంటే ఎలా బాబాయ్? నువ్వు కూడా ఇలా చేస్తావు చెప్తున్నా? చూడు చూడు, అరే మరి వందొచ్చు. గంట మాత్రమే గంట ఎందుకు బాబాయ్? 1 అవర్ చాలు. నా పుట్టినరోజు పార్టీ మదాకా. ఇదేంట్రా, దెయ్యాలు తిరిగే టైంలో పార్టీ పెట్టాడు వాడు. ఈ టైంలో పుట్టాడట్రా. మీ అందరికి సర్కుల్లో పార్టీ. రండిరా, ఒరే బండలు నీటిలో పడతా, జాగ్రత్తగాండి. తాగండి రా, ఫుల్గా తాగండి. నా పార్టీ మజాక. రే, దాంట్లో ఏం కలుతున్నారా? జిన్నరా, కొబ్బరి బండలో కలిపి బాగుంటుంది. అరే నా రావులమ్మకి లవ్లెటర్ మనం ఇచ్చావా? ఇస్తే రిప్లై లేదురా. ఇచ్చాను రా, కానీ అది నాకు అంత అనవసరం. నా రావులం ఇప్పుడు కావాలి, ఇక్కడే ముఖం టు ముఖం తేల్చుకోవాలి. యు మీన్ ఫేస్ టు ఫేస్? యా. ఓకే. ఒరే, నా బర్త్డే రోజు రావులం వచ్చి నా కైలో యూ చెప్పక్కర్లేదు, అంత ఆశ కూడా నాకు లేదురా. బర్త్డే రోజు స్మైల్ సారీ ఏడిపోయింది రా. నీకేం కావాలి చెప్పు, చిటికిలో చిటికిలో పట్టుకొచ్చేస్తాను. నా రావులం వచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్తే నా జన్మ ధన్యమవుతుంది. రే, తీసుకురావడానికి ఇది రబ్బర్ బొమ్మ కదరా రావులమ్మ. ఇదేంట్రా, స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఆ మాత్రం చేయలేమా? తీసుకొద్దాం. ఊరుకోరా, పడేదో మత్తకి మాట్లాడితే నువ్వు కూడా ఏంటి? పావుగంట పది నిమిషాల్లో లేపుకొస్తాను, పట్టుకొస్తాం. వెళ్దాం రారా. రే, తీసుకొద్దాం. ఈ బాటిల్ లోపల నీ రావులమ్మా. నేను శిష్యులు ఇలా నిద్రపోతున్నారా చూడరా. వీళ్ళ మధ్య నుంచి రావులమ్మని తీసుకెళ్ళడం కష్టమేమోరా. నాకు ఐడియా వచ్చిందిరా, తిరిగి వెళ్ళిపోదామనే. నా మిమిక్రీతో దున్నపోతి అలా మాయ చేసి బయటికి పంపిస్తాను చూడరా. నీ బొంద నీకే వచ్చరా. కూడా ఉన్నట్టుందిరా, పారిపోదాం పదండ్రా. నేనేరా, నువ్వా గుండుగా? ఇందాక కుక్కల, ఇప్పుడు చూడరా నా ప్రతాపం. హలో రై, చెంచునాడు బీచ్ దగ్గర నాకు క్వాలిస్ దిగడింది, మీరు అందరు సుమోలు అర్జెంట్గా రండిరా. అలాగే అయ్యగారు. రై, అయ్యగారు క్వాలిస్ బురదలో దిగబడింది అంటే వెళ్దాం పదండి. ఎవడ్రాయుడు, అందరూ వెళ్ళిపోయిన వీడు మాత్రం దునపోతలు ఎలా నిద్రపోతున్నాడు. వీడి సంగతి కూడా చూస్తాను రా. హలో ఏరా, అందరు లేచి బయలుదేరుతుంటే నువ్వు మాత్రం దొల్లపోతున్నా నిద్రపోతావేంటి? బయలుదేరు. అయ్యగారు, మీకెలా తెలిసింది? అయ్యగారు, నోరు మూసుకుని రా. అలాగేనయ్యా. ఒకటి సీతమ్మాలక్ష్మి, ఇంకొకటి రావులమ్మ. చీకట్లో కనపడరు కానీ లైట్ వచ్చిందమ్మ. ఐడియా, మంచం మీద పడుకుందంటే సీతమ్మాలక్ష్మి, అంటే ఇదే రావులమ్మ. కరెక్ట్. తాడితే పడ వెళ్ళిపోతుంది రా, పొద్దున్నే చూసుకుందాం. రావులమ్మ తీసుకొస్తానని చెప్పి ఉప్పుమాట తీసుకొచ్చారు, ఎక్కడ రావులమ్మ? ఏది ఈ మొహం? ఈ మోటే రావులమ్మ. నీ రావులమ్మ ఈ మోటలో ఉందిరా. నా రావులమ్మ ఈ మోటలో బంధిస్తారా? రాయ్, శత్రువులో ఎదవన్నారా? పాప నా రావులమ్మ, ఊపురాడక ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతుందో. రావులమ్మ నేనున్నాను కదమ్మా, నువ్వేం బాధపడకు, తప్పండి రా.
రావులమ్మనుకుని సీతం తెచ్చాం. ఈ విషయం నాన్నకి తెలిస్తే ఈ స్వర్గమే మనకి సమాధి అవుతుందిరా. బాబోయ్ బతుకుంటున్నా రావులమ్మ చేతిలోనే చెప్తాను, ఆ రెడ్డప్ప చేతిలో మాత్రం చాలు బాబోయ్. వాడు చెప్పింది కరెక్ట్రా, పడలోంచి దుక్కేద్దాం పదండి రా. చంటి రాలా దుక్కచ్చు రావులమ్మ. రే అయ్యగారు బండిలా ఉంది. అవును రా. ఆపరా. అందరూ కట్టగట్టుకుని బయలుదేరారు ఎక్కడికి రా? అదేంటయ్యా మీరే కదా ఫోన్ చేసి రమ్మన్నారు. మతిగిన లేదేటి, నేను ఫోన్ చేయడం ఏంటి? బండి బురదలో దిగబడిందని మీరే కదయ్యా ఫోన్ చేశారు. బండి బురదలో దిగబడిందని రమ్మన్నానా? అవునయ్యా. ఎక్కడో ఏదో జరిగింది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అప్పుడు అనుమానం వస్తే ఇప్పుడు చెబుతున్నా? పదండి నువ్వు పదరా. రావులమ్మ నువ్వా? మా సీతం మీద ఇక్కడే పడుకుంది అయ్యగారు. ఇక్కడ ఏది ఎక్కడ? సీతమా 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 సీతమా. రంగుబాయ్ ఏంటి సీతం మీద గదిలో పడుకుంది అయ్యగారు? గదిలో సీతం లేదు రావులమ్మ ఉంది. అయ్యో మందు మాంసం పెట్టి పందులు మేపినట్టు మేపాను. ఓ ఆడకూతుని కాపాడలేకపోయారు. మీకంటే నాలుగు వీధి కుక్కలు మేస్తే ఇల్లు జాగ్రత్త చూసుకునేవి. వెళ్ళండి. నా బిడ్డను ఎవరు తీసుకెళ్ళాడు పట్టుకున్నాడు ముక్కలు ముక్కలు నరికి నా బిడ్డను తీసుకోండి. తలెత్తి చూస్తే తెలుస్తుందిరా ఎక్కడికి వచ్చారు. ఏంటి? అది కాదు, నాకు చీకటి అంటే భయం. నీకు దగ్గరగా ఉంటే ధైర్యంగా ఉంటుందని. నాకు దగ్గరగా కూర్చో గానీ నాకు దగ్గర ఎంత ధైర్యం చేయకు. ఎందుకని? మా నాన్నంటే భయమా? భయపడేవాడిని అయితే నువ్వు ఆపిన ఆగకుండా నేను ఇక్కడ వదిలేసి దూకేసేవాడిని. ఒప్పుకున్నాను బాబు నీకు ధైర్యం ఉందని. తెల్లవారగానే నిన్ను మీ నాన్నకు అప్పచెప్పాలి. ఎందుకు చంటి, ప్లీజ్. మా వెర్రిమాలకు వాళ్ళు రావాలమ్మ అనుకుని నిన్నెత్తుకొచ్చారు. గోదావరి పోటు మీద పడవ ముందుకెళ్తోంది, మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం. తెల్లారగానే పడవ తిప్పి మన ఊరు వెళ్దాం. సరే వెళ్దాంలే. హే అటు చూడు చూడు, నక్షత్రం వెళ్ళరాలుతుందో. నీకు విషయం తెలుసా చంటి? రాలే నక్షత్రం వైపు చూసి కళ్ళు మూసుకొని మనసులో ఏది కోరుకుంటే ఆ జరుగుతుందంట. చంటి నాకు దగ్గర ఎలా చూడు స్వామి. సీతను నాకు దూరంగా ఉంచి మా అమ్మ నిండు నూరేళ్లు బ్రతికేలా ఆశీర్వదించు స్వామి. మా ఊళ్ళు ఎంత సింపుల్ గా అడిగితే చెప్తారు ఏంట్రా? ఒరే చెప్పండ్రా చెప్పండి. వీళ్ళతో పాటు రాత్రి చంటిగాడు ఉన్నాడయ్యా, ఆడే అమ్మాయి గారిని పడవలో తీసుకెళ్ళి ఉంటాడు. పదండ్రా. ఎక్కడ నీ కొడుకు? తెలీదయ్యా, రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఏమే గుళ్ళో అడుక్కు తినే వాళ్ళకు వంట చేసి బతికేదానివి? నీ కొడుకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నిజం చెప్తున్నారయ్యా, నాకేం తెలీదు. చంటి అలాంటి వాడు కాదు. అలాంటాడు కాదే, ఎలా అంటాడో నేను చెబుతాను. రావే రావే. రేయ్ అయ్యా, నా కూతుర్ని దీని కొడుకు తీసుకొచ్చి అప్పచెప్పేంత వరకు దీనికి కూడు నీళ్ళు లేకుండా చేయండి. చూడండి రెండప్ప గారు, ఆ చంటిగాడు తప్పు చేశాడో లేదో మీకు తెలియదు. ఒకవేళ చేసినా తల్లిని శిక్షించడం న్యాయం కాదు. ప్రేమ పొంగి పొర్లిపోతుంది.
ఈ గుడికి నేను ధర్మకత్వం అనే విషయం మర్చిపోతున్నా. ఇదిగో ఏలాగా మీరు ఆలయానికి ధర్మకర్త గాని దేవుడికి కాదు. అయ్యి బాబాయ్ మాకు తెలుసు మరి, ఆ దేవుడు చూస్తే కదా నీకు ధైర్యం. రే ఈ నీడ్చుకోలేను రా. రే రెడ్డప్ప, నువ్వు చేసిన అన్యాయాలకి పాపాలకి దేవుడే సాక్షి, ఇక నీకు శిక్ష తప్పదు. ఏరా చేపిస్తున్నావా? నీ శాపాలకి జాపాలకి భయపడటానికి ఈ ఊళ్ళో వాళ్ళకి ఎర్రదమని గాను. ఇదిగో ఇలాగా చూస్తారా గుడి తెరపలేసండి. అరే మీరంతా ఆ తండ్రి గారు ఎక్కడ ఉన్నాడో వెతికి వాడిని చంపి మన అమ్మాయి గారిని తీసుకురండి. వెళ్ళండి. చంటి చంటి, అప్పా చంటి, చేతులు కొంచెం నొప్పెడుతున్నాయా? నీకు హెడ్ వెయిట్ ఉందని తెలుసు కానీ ఎంత ఉందని తెలీదు. ఏయ్ ఏం చంటి, ఎక్కిళ్ళు వస్తున్నాయి నీకు? మా అమ్మ నన్ను తలుచుకుంటూ ఉంటుంది అందుకే వస్తున్నాయి. అవును నీకు ఎక్కిళ్ళు రావట్లేదు? మీ నాన్న తలుచుకోవట్లేదా? మా నాన్న నాకంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తుంటాడు, అందుకే నీకు డబల్ ఎక్కిళ్ళు వస్తున్నాయి.
ఎక్స్క్యూజ్ మీ, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? డ్రాపా? నీకు విషయం తెలుసా, నేను ప్యాకెట్లోనే డ్రాప్ చేయను. పోనీ లిఫ్ట్? ఎటు వెళ్ళాలి? మా ఊరు వెళ్ళాలి. మీ ఊరు వెళ్ళాలంటే డిపోకి వెళ్ళి బస్ ఎక్క. పోలీసులు ఏమాత్రం మారలేదు. ఎక్కడ అరెస్ట్ చేశారు అక్కడే వదిలేనన్న సెన్స్ కూడా లేదు. అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా గౌరవంగా జీప్లో తీసుకెళ్తారు. రిలీజ్ అయితే ఎవడు పట్టించుకోడు. తీసుకెళ్లేటప్పుడు ఉండే మర్యాద వదిలేసేటప్పుడు ఎందుకు ఉండదు?
బా సీత, ఇక్కడైనా ప్రశాంతంగా నిద్రపోతాం అనుకుంటే ఛే, డిస్టర్బ్ చేసావు కదా. ఏంటి డిస్టర్బ్ చేశానంటావా? ఏంటి సీత ఇలా కొట్టావు? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నిన్ను మా ఊరు బస్సులో ఉందే. నువ్వు అసలు మనిషివేనా? కొంచెం ఉంటే ఆ ముసలితో చచ్చేది కదరా. అర్రే, నేను అస్సలు మనిషిని కాదు, ఇప్పుడే జైలు నుంచి వచ్చిన ఖైదీని. చూడ్డానికి పచ్చి గుండాలో ఉన్నాడు, వాడితో మనకెందుకు గొడవ? సరే టికెట్ తీసుకో. టికెట్ అడిగితే అడుగు చూస్తావేంటా? టికెట్ తీసుకో. ఏయ్, నా టికెట్ తీసుకున్నావేంటి? నీ టికెట్టా? వానే పాండే బాబు, వీడందరిని చంపేస్తున్నాడు, పరిగెత్తండి. నా పేరు కనకం, నాతో పెట్టుకుంటే చూపిస్తా నరకం. ఏరా, సీతమేనా కనిపించిందా? లేదయ్యా. అయ్యా, చిన్నయ్య కనకం జైలు నుంచి విడుదలై వస్తున్నాడయ్యా. బాగున్నారా మాధవ్ గారు? బాగున్నానండి. ఈ పాప మీ అమ్మాయా? అవును, సీతామాలక్ష్మి. మరి అబ్బాయి? మా మేనల్లుడండి. మేనల్లుడంటే పోయిన సంవత్సరం కారు ప్రమాదంలో మీ అన్నయ్య గారు వదిన గారు పోయారని చెప్పారే, వాళ్ళ అబ్బాయా? అవును, అప్పటినుంచి వీణ్ణి వీడాసిని మేమే చూసుకుంటున్నా. ఏవయ్యా, కాబోయే పెళ్ళాన్ని అప్పుడే విడిచిపెట్టకుండా తిరుగుతున్నావా? మీరు వెళ్ళి కూర్చోండి. సీతారాముల పెళ్లి జరుగుతోంది. పెళ్ళంటే ఎలా చేస్తారు? ఆ పూజారి చేతిలో తాళుంది చూసావా? దాన్ని శ్రీరాముడు సీత మెళ్ళో కడతాడు, అప్పుడు సీత శ్రీరాముడికి సొంతమైపోతుంది అన్నమాట. సొంతమంటే పెళ్ళమైపోతుందా? అవునరా. ఏం మామా, ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుందిగా? అరే అదేంటి మామా అలా చూస్తున్నావు? నేను మామా నీ మేనల్లుడు కనకాన్ని గుర్తుపట్టలేదా? అవునులే, బాలకృష్ణుడు వయసులో జైలుకి వెళ్ళాను, మళ్ళీ ఇదిగో శ్రీకృష్ణుడు వయసులో ఇలా వచ్చాను. అయితే మామ గండమే. నిన్ను గుర్తుపట్టం పోవటం ఏంటల్లుడు, రా కూకో. అవును మామా, నేను వస్తున్నాను తెలిసినా కూడా ఏర్పాట్లు ఏం చేయలేదేంటి మామా? అది షామియానా ఎక్కడ, డోలు సన్న ఎక్కడ,
విందు భోజనాలు ఎక్కడ, నా ఊరేగింపు ఎక్కడ? అలా చేస్తే ఊరి జనాలు మీరు పోయారనుకుంటారేమో అని. ఊ రైట్ రైట్ రైట్, మన దేశంలో ఊరేగింపుకి చావుకి రెండు బాజాలు ఒకటే కదూ. మామా, ఇంతకీ నా పెళ్ళం ఎక్కడ? అదే నీ కూతురు మామా. ఇంకెక్కడ కూతురు, నిన్నే ఎక్కడకో. పక్కూళ్ళో తిరణాలు జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళిందని చెబుతున్నాడు కదా. ఒక్కతే వెళ్ళిందా? ఒక్కతే ఎందుకు వెళ్తుంది, జంటగానే వెళ్ళింది. జంటగా అంటే మగాడితోనా? మగాడితో ఎందుకు వెళ్తుంది, లేడీస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళింది. ఎప్పుడు వస్తుంది, ఎవడికి తెలుసు. ఏడు చేడు అదరా, రేపు వచ్చేది. ఇదిగో ప్రయాణం అది చేసి మంచి టైడ్ అయిపోయి వచ్చావు, స్నానం అది చేయి, రేయ్ భోజనం ఏర్పాటు చేయండి. అలాగేనండి, మరి మనుషుల్ని వేయటంలోనే కాదు బొట్టలో వేయటంలో కూడా మేధావులే. రే లింగం, మర్డర్ లిస్ట్ లో నీ పేరు కూడా ఎక్కిచ్చేస్తున్నారా? అంత వద్దు. అబ్బా, తినడానికి ఏదైనా తెస్తానని ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తావయ్యా బాబు? భయపడ్డావు కదూ, బాగా భయపడ్డావా? అవును. ఈ పండు పేరేంటి? వీటిని రేగిపళ్ళు అంటారు. ఏ, మీ నాన్న ఎప్పుడు తీసుకురాలేదా? మా నాన్న అడవికి వెళ్తే ఇలా రేగి పళ్ళు, జామ పళ్ళు తీసుకురాడు. ఏ జింక మాంసమో దుప్పి మాంసమో తీసుకొస్తాడు తెలుసా? మీ నాన్నకి దేన్నో ఒకదాన్ని చంపడం తప్ప ఇంకేం తెలియదు అనుకుంటా. తెలుసు. ఏం తెలుసు? నన్ను ప్రేమగా చూసుకోవటం. మరి అదే నా ప్రాణం మీదకి తెచ్చింది. పద, ఎప్పుడు మా నాన్న గురించి తప్ప వేరొకటి ఆలోచించావు కదా. సరే ఇప్పుడు నీ పర్సనల్ విషయం అడుగుతాను, చెప్పు. వద్దన్న ఆగోగా, అడుకో. నీ కాబోయే భార్య ఎలా ఉండాలి? అవసరమా? ముందు తిను. చంటి చెప్పవా? ఎలా ఉండాలంటే, నీలాగా పెద్ద పెద్ద కళ్ళు ఉండకూడదు, చిన్నగా చింతాకుల్లా ఉండాలి. ఖుషీలో భూమికిలాగా నీ నడుము పిడికెట్ ఉంటుంది. అలా కాకుండా ఏనుగు నడులాగా చక్కగా అంతలావుగా ఉండాలి. నీ జుట్టులాగా నల్లగా పొడుగ్గా నీలాల సెలయర్లాగా ఉండకూడదు, గొర్రెతోకలా బెత్తడుంటే చాలు. ముఖ్యంగా నీలాగా తెల్లగా మాత్రం ఉండకూడదు, తారు డబ్బాలో ముంచిన కాకిలాగా నల్లగా అందంగా ఉండాలి. ఇంత కథెందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం నీలాగా ఉండకూడదు. చంటి, నన్ను ఎంత అందంగా వర్ణించావు, థ్యాంక్స్. సీతను చేసుకున్న మరుక్షణం అతని తల్లి మరణిస్తుంది. అమ్మా, ఏంట్రా ఈ కంచం పెట్టావు? ఇది వెండి కంచం అయ్యా. అదే అడుగుతున్నాను, ఈ కంచంలో వడ్డిస్తావా? ఇంట్లో మరి బంగారు పళ్ళే లేవండి. బంగారు పళ్ళలో వడ్డిస్తే ఈ తలకాయ మాంసం కాదు, నీ తలకాయ మాంసం పెట్టాను. ఏంట్రా, కంచానికి కూడా దిక్కులేని వాడు అనుకుంటున్నారా మీరు? ఓయబ్బో, ఇది నాలాగే దేనికి పనికి రాకుంటుంది. ప్లాట్ఫారం మేడ్ ఇన్ రాజమండ్రి సెంట్రల్ జైల్. ఇది కంచం అనుకున్నారా? కాదు, బొచ్చె జైలు బొచ్చె. ఇది జైలు గ్లాసు. ఇన్నేళ్ళ నా జైలు జీవితంలో నా ఓన్ ప్రాపర్టీగా సంపాదించుకున్నాను. లైఫ్లో ఒక్కసారి కమిట్ అయితే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. అది పళ్ళమైనా సరే, పెళ్ళమైనా సరే. అర్థమైందిగా? పొట్టించు పొట్టించు పొట్టించు. ఏంట్రా ఇది? వేడి వేడి బిర్యానీ. బిర్యానీ కాదు, పాచిపోయిన అన్నం, పులిసిపోయిన కూరలు లేవా? ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు, పాచిపోయిన అన్నం ఉంటే పట్రా. ఇందాకనే గేదెలు తాగి కుడుతులు వేసానయ్య గారు. వెళ్ళి పట్రా, ఆనంద తిన పట్టారా? పశువులు బలంగా ఉంటాయి, అది తినకనే మనుషులు శవాలా తయారవుతున్నారు. వెళ్ళు. అలాగే అయ్యగారు. పోయి అది
జీవితంలో ఒక్కసారనే తినాలరా, బాగుంది. చంటి, నేనంటే నీకు ఇష్టం కాదు? అలా ఎందుకు అనుకుంటున్నావు? నీలో దాచుకున్న మన జ్ఞాపకాలను చూసి. జ్ఞాపకాలా అంటే? ఇందులో నువ్వు నేను కలిసి రాసుకున్న పాటలు కవితలు ఉన్నాయిగా, దీన్ని వదలకుండా నీ దగ్గరే దాచుకున్నావంటే నేనంటే నీకు ఇష్టమనేగా. ఇది నా దగ్గర ఉంటే నేను ఇష్టపడుతున్నట్ట? అలా నువ్వు అనుకునేటట్టయితే ఈ పుస్తకం నాకు అవసరం లేదు. చెన్నయ్య గారు, టీ సంగతి సరే గాని నువ్వు నా పెళ్ళాన్ని చూసావు కదరా. తవరికి పెళ్ళి ఎప్పుడైంది అయ్య గారు? అంటే నా పెళ్ళాం ఎవరో తెలియదా నీకు? వచ్చేటప్పుడు జైలు నుండి ఆమెను కూడా తీసుకొచ్చారా? జైలు నుండా? ఎవడరా నువ్వు? నా పెళ్ళాం అంటే సీతామాలక్ష్మి. అమ్మాయి గారా, నేనెవరో అనుకున్నా. మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతూ చనిపోతూ సీతని వీడికిచ్చి చేరా అని మా మామ దగ్గర మాట తీసుకుంది. కొన్ని పెళ్ళిళ్ళు అంతే బాబు, నరకంలో నిర్ణయించబడతాయంట. అబ్బా, నరకం కాదురా సన్నాసి, స్వర్గం స్వర్గం. నేనే నయం కదరా, జైల్లో ఉన్న సామెతలు మర్చిపోలేదు. మీకున్న తెలివితేటలు మాకెక్కడ ఉన్నాయి గారు? అది కరెక్ట్. సరే గాని అసలు విషయానికి వద్దాం. ఇంతకీ నా పెళ్ళం అదే సీతామాలక్ష్మి, మీ అమ్మాయి గారు ఎలా ఉంటుంది? అమ్మాయి గారికి ఏంటండి, అద్దంలో చందమామలా ఎంత అందంగా ఉంటారు, ఎన్నెల్లో బంగారుపు బొమ్మల మెరిసిపోతుంటారు, సంపెంగ లాంటి ముక్కు, నల్ల ద్రాక్ష లాంటి కళ్ళు. అసలు అమ్మాయి గారిని చూస్తే చాలు, కన్నారుపకుండా అలానే చూడాలనిపిస్తుంది. అంటే అమ్మాయి గారిని రోజూ చూసేవాడివన్నమాట. అవునయ్య గారు. అనవసరంగా నాకైతే గౌరవాన్ని తెచ్చావు కదరా. ఎందుకురా మీ అమ్మాయి గారిని అలా చూసావు నువ్వు? అబ్బా, ఏం చీత కాళ్ళు నొప్పెడుతున్నాయా? పడవలోకి మీ వాళ్ళ నీకోసం వచ్చినప్పుడు వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు నీకు కష్టం వచ్చేది కాదు కదా? అమ్మో, నేను వాళ్ళతో వెళ్ళుంటే నేను చంపేసుండేవాళ్ళు. నేను నీ పక్కనుంటేనే వాళ్ళు నేను చేరు. చూడు సీత, మీ నాన్న ఎంత మందిని పంపించినా నన్నేం చేయలేరు. కాకపోతే నా బాధంతా ఊళ్ళో ఉన్న మా అమ్మ గురించి. మీ నాన్న అసలే దుర్మార్గుడు, నా మీద కోపంతో మా అమ్మని ఏమైనా చేయొచ్చు. మా నాన్న చెడ్డవాడు కావచ్చు, కానీ ఆడవాళ్ళను హింసించేంత దుర్మార్గుడు కాదు. ఏమో, నాకు మాత్రం మా అమ్మ గురించి చాలా దిగులుగా ఉంది. దిగులు పడుకు చంటి. అదిగో టెలిఫోన్ బూత్, మా నాన్నగారికి ఫోన్ చేసి నీ తప్పేం లేదని చెప్తాను. లాభం లేదురా అబ్బాయిలు, జైల్లో అయితే రోజు పోలీసులు లాఠీలతో కొడుతుంటే మసాజ్ చేయించుకుంటున్నట్టు ఉండేది, ఇప్పుడు మీరు మసాజ్ చేస్తుంటే అబ్బే ఏదో వెళ్తీగుందిరా. మీరేం ఫీల్ అవ్వకండి, మళ్ళీ మీ పాత రోజులు తిరిగి వస్తాయి. అయ్యగారి ఫోన్ అనుకుంటా. రేయ్ అయ్యగారు ఎవర్రా? ఈ ఇంట్లో మొదట అయ్యగారిని నేనే. రేయ్ ఫోన్ పట్టరా. అట్టగనండి. హలో నాన్న, నేను సీతామాలక్ష్మిని. రాంగ్ నెంబరు. రాంగ్ నెంబరా? అయితే నాకే అయి ఉంటుంది, ఈసారి నుంచి ఏ రాంగ్ నెంబర్ వచ్చినా నాకే ఇవ్వు మావా. ఓరి ఓరి ముదినిష్ట పొల్లారా, బాయ్యకి ఎక్కడ పట్టు పట్టాలి, ఏ పట్టు పట్టాలి నాకు తెలిసినంత మీకేం తెలుసురా. పండి
బాయ్యా ఒక్కసారి నా హస్తవం చూస్తే. నీ పట్లతో నేను పాటు పడలేను గానీ నన్ను వదిలి డేయ్ నీళ్ళేటరా బాయ్యా ఒక్కసారి హలో నాన్నా నేను సీతని ఫోన్ పెట్టేకండి. సీతమ్మా ఎలాగున్నావు అమ్మా? బానే ఉన్నాను నాన్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? పక్కనే నల్లవల్లి నుంచి మాట్లాడుతున్నా. మన రంగయ్యలు ఉన్నారా? ఆడికి ఫోను లేరు నాన్నా. చంటి ఉన్నాడు. చంటిగాడా? ఆడికి బతికి ఉన్నాడా? మీరు పొరపాటు పడుతున్నారు నాన్నా. అసలు చంటిదేం తప్పు లేదు. చంటే నన్ను ఇంటి దగ్గర దిగబెట్టడానికి వస్తున్నాడు. మీరేమో మా నోళ్ళను పంపించి చంటిని చంపాలని చూస్తున్నారు. నాకు ఆ విషయం తెలియదు కదమ్మా. మన వాళ్ళ చెప్తాలే. థ్యాంక్ యూ నాన్నా. మేము ఈ రోజు బయలుదేరి ఇంటికి వస్తున్నాం. నువ్వు ఇంటికి రావద్దమ్మా. మీరిద్దరు కలిసి మన ఊరు రావాలనికి వచ్చేయండి. నేను అక్కడికి వస్తాను. అలాగే నాన్నా. ఏంటయ్య గారు డైరెక్ట్ గా గుడికే రమ్మంటున్నారు అంటే అక్కడ కనకానికి ఇచ్చి పెళ్లి చేస్తారన్నమాట. ఏ కనతండ్రనేలాంటి బోకేద ఒక పిల్లనివ్వడు. ఆడు మనిషి కాదు పశువు కాదు. అందుకే సీతమ్మని ఇటు కంట పడకూడదని గుడికి రమ్మన్నాను. ఇదిగో ఇలాగ. అంటే కనకం ఆస్తి మొత్తం అతను అప్పగించేస్తారన్నమాట. మరి పత్రాలు గట్ట రాయించమంట. ఆడికి ఆస్తి ఇవ్వను అమ్మాయిని ఇవ్వను. అవ్వా కావాలి బువ్వా కావాలంటే ఎలాగండి? ఏదో ఒకటి ఇవ్వాలిగా. ఈ రెడ్డప్ప చేయి దాటేంత వరకు ఏది పోలేదురా. పోదు కూడా. నేను దేనికైనా ఒకసారి కౌంటింగ్ అయితే జీవితాంతం కౌంటింగ్ అంటాడు కదా. ఈరోజు దీంతో కౌంటింగ్ చేద్దాం ఆడికి. చూసావు చంటి, నువ్వు అనవసరంగా మా నాన్న గురించి చెడుగా అనుకున్నావు. నేను ఏది అడిగినా కాదండు. ఆయనకి నేనంటే ప్రాణం తెలుసా? 111 అంటే ఇప్పటికి మాట నువ్వు 111 సార్లు చెప్పావు. చాలే జోకులు. అవును, ఈరోజు మనం ఊరెళ్తున్నాం కదా, నువ్వు మా నాన్నతో ఏం మాట్లాడతావు? మీ నాన్నని చూశాక ఏం మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడతా. అయితే ఇప్పుడు నేను మా నాన్నని అంటే రెడ్డప్పనమాట. ఏరా చంటిగా, అయ్యా నువ్వు నా కూతురు ఎత్తుకెళ్లేంత మగాడివయ్యావా? ఇత్తడైపోదురో. లేదే గారు, చిన్న పొరపాటు జరిగింది, కావాలని చేయలేదు. 2 రోజుల నుంచి నా కూతురుతో సెట్లెంబటా పొట్లెంబటా తిరిగావు. కొంపదీసి దాని మీద కాలు గాని సేయి గాని వేయలేదు కదా. అయ్యో అదేం లేదయ్యా, నా నీడ కూడా సీత మీద పడకుండా చూశాను. మంచి పని చేసావు. కూసంత కాళ్ళు అవుతున్నాయి నొక్కరా. ఇదిగో ఇలాగ. అలా బొమ్మల సూతు కూర్చుంటావేంటి? పట్టు. అలా పెళ్ళాం కాళ్ళు నొక్కినట్టు నొక్కుతావేంట్రా? కూసంత గట్టిగా నొక్కు. నీ వాలకం సూతుంటే మా సీతమ్మని ప్రేమిస్తున్నట్టు కనపడుతుంది. అబ్బే అలాంటిదే లేదే గారు. పర్లేదు లేరా, మనసులో ఏదన్నా ఉంటే చెప్పాలి, నేనేం కోపడ్ను. ఇదిగో ఇలాగా. అదేం లేదే గారు. అంటే నా కూతురు ప్రేమించడానికి కూడా పనికిరాదా? అయ్యో సీతగారికి ఏంటండి, తన ప్రేమను పొందాలంటే ఆ అబ్బాయి ఎన్నెన్నో జన్మల అదృష్టం చేసుకుని ఉండాలి. బా చెప్పావురా చంటి. కొంచెం పైకి నొక్కవా. గుండె గుడిలో
సరాసరి. వెయ్యి పాప ఒళ్ళో నడేరా, సొగసు నిట్ట చేకే దువారా. ఓ కన్యకామణి సరసాలు చాలు పదవే, వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపో కలా 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 కలలా. స్వాతి ముత్యమై నన్నల్లు కోరా, గుండె గూటిలో నువ్వుండిపోరా. పంచుకుంటే లిప్ స్వీట్ పెరిగిపోదా, హార్ట్ బీట్ మారం మనాలి దూరం తగ్గాలి అప్పుడే ఆనందమే. పడితేనే రెచ్చిపోతా, రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా. చిచ్చి కొడితేనే రెచ్చగొడతా, మిస్సు కాస్తా మిస్సులవుతా. నీరాగలేను రా, నా మాట కాస్త వినరా. ఉయ్యాలలో పర్రా ఒడి చేరి అందగాడా. అలా 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 స్వాతి ముత్యమా నన్నల్లుకోవా, గుండె గుడ్డిలో నువ్వుండిపోరా. నింగిలో నీని మేఘమై సాగవా, నీలకి వానరాగమై చేరవా. ఓ బాలగోపిక నేనోపలేనిక, వదిలేసి నన్నులా నువ్వెళ్ళిపో కలా 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 కలలా. రా కనకం బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నావు. ఊహో, అరే అయ్యా, ఆ చిన్నయ్య గారిదే అదేంట్రా ఆ బొచ్చ, ఆ బొచ్చ తీసురా. అదేరా మేడిన్ రాజమండ్రి సెంట్రల్ జైలు. ఓ అదే. ఈ ప్రేమ అభిమానం ఈ సందడంతో చూస్తుంటే అక్టోబర్ 2న అదే గాంధీ జయంతి రోజున జైల్లో లడ్డూలు పంచినంత ఆనందంగా ఉంది నాకు. చూడుగా నమ్మాబ్బాయి, నిన్ను నేను అల్లుడిగా చేసుకుంటున్నందుకు అబ్బో నాకు చాలా ఆనందంగా ఉంది. అల్లుడు గారు ఏమన్నారు మామగారు? ఇంకొకసారి అనండి. అదేనాయా ఇప్పుడు మొత్తం వద్దు మామా, చివరి మాట చాలు. అల్లుడు గారు ఎంత హాయిగా ఉంది నాకు ఈ మాట విన్నాక. చనిపోయినా పర్వాలేదు, ఇప్పుడు జరగబోయేది అదేగా. నార్మల్. లింగం ఏమంటున్నాడు మామగారు? అబ్బాయి ఏం లేదు అబ్బాయి, ఆత్రం ఎక్కువ అదొకే, ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దా అని అడుగుతున్నాడు. ముహూర్తమా? ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, లోకం ఎల్లగోలంట. టామ్ టామ్ టామ్. మీ ఇష్టం మామగారు, ఎప్పుడంటే అప్పుడే ముహూర్తాలు పెట్టుకుందాం. ఇంతకీ సీత ఎక్కడ? సీత వస్తుంది రాక, ఎక్కడ పోద్ది? ఇదిగో అల్లుడు, మనం ముహూర్తాలు పెట్టుకున్న శుభ సందర్భంలో కాకినాడ నుంచి స్వీట్ తెప్పించానయ్యా, తిను. ఇదిగో ఇలాగ తిను. Yeah.
ఆస్తే కాకుండా నా కూతురు కూడా కావాలా? ఏతాబాయ్ రే విని గోదట్లేండి మావా. అవును మావా, నా ఆస్తి కావాలి, నీ కూతురు కావాలి. రే చూస్తానేంట్రా చేసేయండి. అండి ఏంటి, అందరూ అటు పక్క జరిపోయారు, నా ఉప్పు తిన్న నాకే ద్రోహం చేస్తారా? రెడ్డప్ప, నీవు ఉప్పు ఎక్కడ తిన్నావు? ఈ ఆస్తి చెన్నయ్య గారిది, ఆయన ఉప్పు తిన్నావు, అందుకే ఆయనకి ద్రోహం చెయ్యలేము. రేయ్ మావా, బయటన్న నీకే ఎన్ని తెలివితేటలుంటే 14 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చునండి, నాకెన్ని తెలివితేటలుండాలి? ఇదిగా ఇలాగా. భయపడుతున్నావు మావా? అంటే నిన్ను అత్త దగ్గరికి పైకి పంపించేస్తా అనుకుంటున్నావా? నాకంత తొందర లేదు, ఎందుకంటే నువ్వు నా కాళ్ళు కడగడానికి బ్రతుకుండాలిగా, మా పెళ్ళి నువ్వు కళ్ళారా చూడాలిగా. ఆ పుణ్యకార్యం కోసమే నిన్ను బతికించేశాను. రే తీసుకురండిరా, రండి రండి రండి, దయచేయండి. బాయ్ మావా. మళ్ళీ మనం పెళ్లిలో కలుద్దాం మావా. రే లింగం ఇదిగో. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు. ఈ దేశంలో ఏ మగాణ్ణి ఏ ఆడదాన్ని నమ్మడానికి వీల్లేదురా లింగం. ఐఎమ్ సారీ. సరే అందుకే నీకు ఇస్తున్నానే. మీరు వెళ్ళి సీతమ్మ గారిని తీసుకురండి, పెద్దయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటే. అలాగే. హే పొరపాటున రెడ్డప్ప గనక తప్పించుకున్నాడు అనుకో, నీ నుంచి నీ ప్రాణాలు తీసేస్తానే. రేయ్ సీతామహాలక్ష్మి ఎక్కడుందో వెతికి పట్టుకుందాం, పదండ్రా. రేయ్ అయ్యా, మా మామ చంటిగాడి తల్లిని ఖైదీం చేసింది ఇక్కడేనారా? అవునయ్యా. అవునన్నా, మొహం చూస్తావారా? దిగి తలుపులు తీ. అయ్యా ఏం చేయమంటారా? నన్ను ఆశీర్వదించం. ఏం లేదమ్మా, ఏదైనా మంచి పని చేసే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు. నేను నీ కొడుకుని చంపడానికి వెళ్తున్నాను. అమ్మా నువ్వు అనవసరంగా బాధపడకమ్మా, నేను చూడలేను. ఆ బ్రహ్మ ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. నన్ను ఆశీర్వదించమ్మా, 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 ఆశీర్వదించు. ఏంట్రా అలా చూస్తారు, రండి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, రండి రా రా తీసుకో. కానీ ఏ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. కానీ కానీ వెళ్ళు. మళ్ళీ కలుస్తానమ్మా. శాస్త్రి గారు, మా బాధలు చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ దేవుడు కూడా లేడు, అందుకే మీ దగ్గరకు వచ్చాం. చంటిని చంపడానికి కనకం బయలుదేరాడు, మాకు భయంగా ఉంది శాస్త్రి గారు. చంటి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు పూజారి గారు. మీరే మాకు ఏదో ఒక దారి చూపించాలి పూజారి గారు. ఈ దిక్కుగా వెళ్ళండి, చంటి మీకు కనిపిస్తాడు. శాస్త్రి గారు, చంటికి ఏం కాదు కదా? చంటి క్షేమం కోసమే చండీయాగం చేస్తున్నాను, మీరు వెళ్ళి వాడిని ఇక్కడికి తీసుకురండి. లారీ వస్తుంది, దాంట్లో వెళ్దామా? ఆపండి 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 ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలి? సకినటిపల్లి.
మేమాట వెళ్తున్నాం, ఎక్కండి. నా సైకిల్ చిలకలు రెండు స్నేహం చేశాయి, సీతాకోక చిలకలు రెండు స్నేహం చేశాయి, ఆ స్నేహంతోనే గుండెల చాటున ప్రేమను దాచాయి. మనసులు విప్పాలా మాటలు చెప్పాలా, మనసులు విప్పాలా చెప్పాలా అంటూ ఆశలు పడుతూనే ఊసులు ఆడే తరుణంలో, అంటూ ఆశలు పడుతూనే ఊసులు ఆడే తరుణంలో ఆ దైవం ఆడుకున్న ఆటలన్నీ సాగుతున్న వేళ. ఆకాశమే ఆమైతే అవని పైన తానున్నాడు, నింగి నేల ఒక్కటవ్వగలవా, ఒక్కటి అయినా ఒడ్డు చేరగలవా, ఒడ్డు చేరగలవా
ఆ నింగిలో జాబిల్లి కావాలని ఎగిరెళ్ళి మమతల కోసం మోహంగా చావా. ప్రేమను విడిచేసి ప్రళయం కలిచావా, మనసే ఈ మౌనం తను రేపిన ఈ వైనం. చూస్తున్నది ఆ దైవం ఏ దారి నీకు చూపుతుందో ఎవరికి తెలుసంట, వేరెవరికి తెలుసంట. చిలకలు రెండు స్నేహం చేశాయి, ఆ స్నేహంతోనే గుండెల చాటున ప్రేమను దాచాయి. ఇద్దరి మధ్య అనుబంధం చీకటి బంధం కాదని చెప్పిన సత్యం లోకం నమ్మేనా, లోకం నమ్మినా న్యాయం జరిగేనా, ఇక న్యాయం జరిగేనా. రాతి గుండె రాక్షసము రేగి రేగి రెండైతే చేసిన హోమం ప్రళయం వాపేనా, ప్రళయం వాపినా ఈ జంటను కలిపేనా. చేయని నేరానికి విధి వేసిన శిక్ష ఇదా, మోయని భారంతో బంగారు చిలకలు గూటిని చేరి ఏమైపోతాయో, ఇంకేమైపోతాయో. సీత మనం బస్సులో వెళ్తే బెటర్. మన దగ్గర డబ్బులు లేవుగా. నా ఉంగరం ఉందిగా, తాకట్టు పెడదాం. ఎందుకు నా నగలు ఉన్నాయిగా. వద్దు సీత, నీ నగలు తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేదు. సింహాచలం. అరే చంటి, నువ్వు వెళ్ళిన తర్వాత మీ అమ్మ నా రెడ్డప్ప గుళ్ళో బంధించాడ్రా. అవునరా, సీతబావ కనుక దీని నుంచి విడుదలై వచ్చాడు. వాడు నిన్ను చంపి సీతను పెళ్లి చేసుకోవడం బయలుదేరాడ్రా. చంటి, నేను ఊళ్ళోకి రాను. మా నాన్న వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపో ప్లీజ్. సీత, అర్థం లేకుండా మాట్లాడుకో. అక్కడ మామ చావు బతుకుల్లో ఉంది, మనం ఊరు వెళ్లాల్సిందే. నేను రాను. సీత, 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 ఆగు. దివంగతే దేవగురుః పుష్కర పురుష దేవతాభ్యో నమః. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి. సీత, సీత, ఆగు. ఇది 12 రోజుల కార్యక్రమం. సీత, సీత, ఆగు. ఏయ్ అయ్యా, వాళ్ళిద్దరు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు? మీరు అటెళ్ళండి, నేను వెళ్తాను. సీత, చూసుకున్నాడమ్మా అసలే పుష్కరాలు. జనాలు చూసావా, జనాలు గుద్దుతూ ఉంటారు మన. ఏయ్ లేమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమ్మా, వెళ్ళు. చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, ఏంటి అమ్మాయిని వదిలేశారు? ఏ అమ్మాయే మన సీతామహాలక్ష్మి. సీత, ఏమైందయ్య గారు? ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదురా? మరి తమరు అడగలేదుగా. ఆదిత్యాయ నమః. అదిగో సీతామహాలక్ష్మి అటు వెళ్తోంది. పట్టుకో, పట్టుకో.
మీరు మా దగ్గర పిండం పెట్టించుకోవాలి. కాదు, మా దగ్గర పెట్టించుకోవాలి. మా దగ్గర పిండం వాళ్ళు అయితే శాస్త్రబద్ధంగా పిండాలు పెట్టించే వాళ్ళ ఉన్నారు. మీ గెటప్ ఏంట్రా పిండాలు ఎత్తుకెళ్లే వాళ్ళగా? ఇదిగా మమ్మల్ని ఏమనుకుంటున్నావు? ఈ గెటప్ ఏమనుకున్నా మేము వాళ్ళల్లో కాదు, కంప్యూటర్లో పిండాలు పెట్టిస్తాం. అయ్యా, మేము ఒకేసారి మీ తాత ముత్తాత మునితాత కూడా పిండ ప్రదానం చేయగలం. వచ్చిందే, మీరు ఇంకా అక్కడే ఉన్నారా? మేమైతే కొడుకు మనవడు మనవడు పిండాలు కూడా అడ్వాన్స్ గా ఒకేసారి పెట్టేయగలం. ఏమనుకుంటున్నారు? పిండ ప్రదానం శాస్త్రోత్తంగా జరిపించుకుంటే మంచిది, కానీ ఈ కంప్యూటర్ చండాలి గాను అడగరా తమ్ముడు. ఈ కంప్యూటర్ ఏమన్నానంటే నీ కళ్ళు పోతాయి. ఇందులో 3 కోట్ల దేవుడి ఫోటోలు ఫిట్ చేశానా బాబు? ఇప్పటికి 99 పిండాలు పెట్టించాం, 100 మీరు పెట్టించుకుంటే మీకు సగం డబ్బులకే మీ పిండ ప్రదానం చేసేస్తాం. బాబు, అదే మేము ఒకే రోజు 999 పిండాలు పెట్టాం. ఆ ఒక్క పిండం పెట్టించుకున్నాం అంటే డ్రాలో ఫారెన్ టూర్ పంపుతాం. బాబు, ఒక పిండం పెట్టించుకోండి, 100 పూర్తి అవుతాయి. బాబు, ఒక పిండం అయ్యా అదిగో సీతా, సీతా ఆగు, నా మాట సీతా ఆగు, సీతా సీతా సీతా. రే కనకం, మన ఊరు రామాలయానికి రా, సీత నీకు అక్కడ అప్ప చెప్తాను, మా అమ్మ నువ్వు నాకు అప్ప చెప్పాలి. ఏరా, ఆడు పోస్టల్ అడ్రస్ చెప్పినట్టు అంత క్లియర్గా చెప్తే ఇప్పుడు నువ్వు పరిగెత్తాల్సినంత అవసరం ఉందా? పదండి, రామాలయం దగ్గరికి వెళ్దాం. సీత, ఎన్నాళ్ళకి ఎన్నాళ్లకు నో ఎన్నేళ్లకు ఎన్నేళ్లకు మళ్ళీ నేను చూడగలిగాను సీత, రా. అదేంటి సీత, నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ చిన్నప్పటి భర్తను, కనకాన్ని. ఏంటి మళ్ళీ మన పెళ్లికి ఎవరైనా అడ్డుపడతారని ఏడుస్తున్నావా? చచ్చ, అలాంటిది ఏం జరగదు. నీకోసం చిన్నప్పుడే మీ అమ్మని చంపేసినవాడిని, ఇప్పుడు నేను పెద్దయ్యాను, ఎంతమందినైనా చంపేస్తాను. ఇంతకీ మా అమ్మ ఎక్కడ? ఓహో, అదో గొడవ ఒకటి ఉంది కదూ. రే, వీళ్ళ అమ్మ అంటరా? సీత, ఎంత మాట అన్నావు. అవును, ఆ చంటిగారితో ఎన్ని రోజులు ఉన్నావు? 1, 2, 3 రోజులు. ఎగ్జాక్ట్లీ 3 రోజులు కనిపించకుండా పోయావు. ఆ 3 రోజులు నువ్వు వీడితో 3 రాత్రులు చేసావని నేను అనలేదు. నో నో, నాకు నీ మీద నమ్మకం ఉంది, అలాగే ఈ చంటిగాడి మీద కూడా నమ్మకం ఉంది. కానీ సీత, ఈ చాకలోడు, ఈ మంగలోడు, ఈ పాలోడు
ఇదిగో వీడు 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 వాడు వీళ్ళెవరు నమ్మరు నమ్మరే నమ్మరు. సీత, రేపు పొద్దున మన ఇద్దరం పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంటే వీళ్ళు వీళ్ళు నీ గురించి చెడుగు అనుకుంటే చెడుగా అనుకుంటా. అందుకే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కృతయుగంలోనే శ్రీరాములు వారు ఓ మార్గాన్ని చూపించారు. రా సీత. అదిగో అగ్ని. సీత, అగ్ని ప్రవేశం చేసి పునీతురాలువై వస్తే మన కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక్క నిమిషమే అయ్యా, మనం వెళ్ళి సీతమ్మని కాపాడుకోవాలి. భద్రారంగా పదండి అయ్యా. మంగళ్యం తంతునా నేనా మమ జీవ తప్పురా. మావా, అర్రే 14 సంవత్సరాలు మీతో కలిసి జైల్లో ఉన్నా
కనీసం 14 రోజులు కూడా నన్ను వదిలి ఉండలేక వచ్చేసారు. మీ అభిమానం అండమాన్ జైలుకి వెళ్ళా. ఈసారి వెళ్ళేది అక్కడికే రా. థ్యాంక్స్. నాకు ఆ జైలు చూడాలంది. నేను ప్రేమించే వాళ్లతో ఉండడం కన్నా నన్ను ప్రేమించే వాళ్లతో ఉండడం బెటర్. సరే రా. 1 మినిట్ మామా. ఇదిగో ఇలాగా పోరా. రారా. నాకు తెలుసు చంటీ, నువ్వేం ఆలోచిస్తున్నావో. సీత జాతకం గురించే కదా, నువ్వు గుళ్ళో సీతను ప్రేమిస్తున్నట్టు రాముల వారితో చెప్పడం నేను విన్నాను. కానీ రెడ్డెప్ప నుంచి నీకే ప్రమాదం జరగకూడదని అబద్ధం చెప్పాను. సీత జాతకంలో ఏ దోషమూ లేదు. ఒక్కసారి పిలిచావంటే కోటిసార్లు పలుకనా, ఒక్కసారి చూసావంటే వంద ఏళ్ళు బతకనా. దివ్యవరములిచ్చి నుదుటి రేఖ మార్చునిస్తమ్మా, దేవతల్లే వచ్చి దివ్యవరములిచ్చి నుదుటి రేఖ మార్చునిస్తమ్మా. గుడిని కానుకివ్వనా, ఎన్ని జన్మలైనా నువ్వు తోడు ఉంటే అంతే చాలు నాకు ప్రీతమా. మళ్ళీ పుట్టుకంటూ ఉంటే నీకు ప్రేమ పంటునవనా.